ఎరిగిన వాడు, సరిహద్దు లేని మహాపరిశుద్ధుడు, ఆ దేవాదేవుని అందరూ కలిసి స్తుతిస్తూ 555వ కీర్తన పాడదాం. సరి రారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దు లేని పరిశుద్ధునికి అంటూ కీర్తన పాడుతూ మన పరిశుద్ధుని దేవుని మహింపడదాం. కలవరి క్రైస్తవ కీర్తన పాట పుస్తకంలో 555వ కీర్తన, సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పాడు పాడుతూ తన రిలేషన్ పడదాం, దయచేసి రిలేషన్ పడండి. అందరం కలిసి ప్రభు మన్నిపరుస్తూ కీర్తిస్తూ స్తుతిగానం చేద్దాము. మనస్ఫూర్తిగా ప్రభువాడవు నమ్మదగిన వాడవు నీవే, నన్ను దిశలో నాకు నెమ్మది కర్మ చేసేవాడవు నీవే. నా చీరువతము జీవితం అంతా అనుసరించావు, కానీ నా కొరకు నీళ్ళు వెళ్ళసిలో నలిగిపోయా. నమ్మదగిన వాడే నలు దిశలారెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా నా చీరుగతము జీవితమంతా అనుసరించినాడే, నా చీరుగతము జీవితమంతా అనుసరించినాడే. నా కై ఇల్లు వెళ్ళ సిలువలు కలిగి కరిగినాడే, నా కై ఇల్లు వెళ్ళ సిలువలు కలిగి కరిగినాడే. సరిరారెవ్వరు యేసయ్యా నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.
ఆరోగ్య ప్రదాత, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేవాడు, ఆశ్చర్య క్రియలు జీవితం అంతా చేయించు తిరిగాడు, నా కొడుకు కొరడాలని దెబ్బలు పొందాడు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగి నాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. అందరు కలిసి సయ్యకు పరిశుద్ధుడికే మహిమ తండ్రి, నీకే జనకండు ప్రతి ఒక్కరు అందరు కలిసి ఏక స్వరమై ప్రభువును మహిమపరుతా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, పునరుద్ధానుడే జయశీలి వృత్తిని జయించి లేచినాడే, యేసు పునరుద్ధానుడే జయశీలి వృత్తిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో బాగై ఉన్నవాడే, నాకై అతి త్వరలో మహిమతో బాగై ఉన్నవాడే. అందరు కలిసి శరీరారెవ్వరు మనస్ఫూర్తిగా ప్రభు మహిమపరుతా, నా ప్రియుడైన యేసయ్యకు తండ్రినికి ఎవరు సరిరారు ప్రభా, ఎవరు సరితూగలేరు తండ్రి, సర్వాన్ని ఎరిగిన సర్వేశ్వరుడు మీరే, సర్వం ఎరిగిన సర్వేశ్వరుడు, ఏ హద్దులు లేని పరిశుద్ధుడైన ఏకైక దేవుడు ప్రభా తండ్రి, మా దేవుడు నిర్మహింపరుస్తుంది మస్తులపై ఆశీర్వదించు. అందరం కలిసి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు మనస్ఫూర్తిగా, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము సిలువ రక్తమే మనస్ఫూర్తిగా, యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము, యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే
నేను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎంత పాపులమైన ఎంత యోగ్యులమైనా మళ్ళీ వదిలిపెట్టే వెళ్ళేవాడు కాదు మన ప్రభు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి, ఆయన చూపిన ప్రేమకి నన్ను విడిచిపెట్టలేడు, వదిలిపెట్టలేదు. తన చేతితో చేసుకున్నాడు, తన ఊపిరి నీకు పోశాడు, ఆయన రూపులో ఆయన పోలికలో నిన్ను నన్ను చేసుకున్న ప్రభువు ఎలా విడిచిపెట్టగలడు, ఎలా వదిలిపెట్టగలడు? నిన్ను విడిచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. అందరం కలిసి చిపోలేడు, నిన్ను మరచిపోలేడు. స్వరాలు వ్యక్తి, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడిచిపోలేడు, నిన్ను మరచిపోలేడు, నిన్ను విడిచిపోలేడు, నిన్ను మరచిపోలేడు.
నీతో చేశాను, ధనవు పిరిని పోసేరు, తన చేతులతో చేశాను, ధనవు పిరిని పోసేరు, ధన రూపులు ధన పోలికలు చేసేను, ధన రూపులు ధన పోలికలు నిన్ను నన్ను చేసేను, నిన్ను విడిచిపోగలడు నిన్ను మరచిపోగలడా, నిన్ను విడిచిపోగలడా పోగలడా, నీ కొరకే తిరిగి వచ్చే గదా, నీ కోసం మరణించే గదా, నీ కొరకే తిరిగి వచ్చే గదా, నీ కోసం మరణించే గదా, నిన్ను విడిచి పోలేడు నిన్ను మరచి పోలేడు, నిన్ను విడిచి పోలేడు నిన్ను మరచి పోలేడు. పరిశుద్ధుడా, మమ్మల్ని విడిచిపెట్టలేవు ప్రభువా, మమ్మల్ని మరచిపోలేవు తండ్రి. ఎంత పాపం చేసినా మమ్మను కాదనే దేవుడవు కాదు ప్రభు నువ్వు, కానీ నీకు నాకు మధ్య చేసిన పాపాలే అడ్డొస్తున్నాయి తండ్రి. మమ్మను క్షమించు, మమ్మను మన్నించు ప్రభు. నీకు మాకు మధ్యలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించు, నీతో సత్సంబంధం కలిగి జీవించే కృపను శక్తిని మాకు దయచేయి. ఈ మాటలు వినబోతుండగా అనే అద్భుతమైన మాటల ద్వారా మమ్మను ఆయన అస్వస్థపరచు, తాకు తండ్రి, మమ్మను సరిచేయి ప్రభువా. ఈ మాటలతో మమ్మను నింపి ఇక్కడి నుంచి పంపించమని, వారమంతా మాకు తోడుగా ఉండమని, నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను ఆరాధనను సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, ప్రభుని మహింపరుద్దాం, విశ్వాసాన్ని బలపరుచుకుందాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మీ అందరికి షలోం. నా పేరు సులోచన, నా భర్త మా బాబు. మేము అన్య కుటుంబంలో జన్మించాం. మాకు పెళ్లి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. నేను ప్రభువుని తెలుసుకొని వారముగా ప్రార్థన చేయగా దేవుడు నాకు కుమారుని అనుగ్రహించాడు. దేవుడు మా పట్ల చేసిన మేలు మరిచి మా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాం. మేమంటే గిట్టని వాళ్ళు ఒక రోజు రాత్రి ఇల్లు తగలబెట్టేశారు. చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళు కేకలు వేయగా విని మేము బయటకు రాగలిగాం. ఉండడానికి ఇల్లు లేదు, ఒక చిన్న రూము కిరాయికి తీసుకున్నాం. ఎన్నో కష్టాల్లో శ్రమల్లో వెళ్తున్నప్పుడు అదే సమయంలో టీవీలో కలవరి స్వరం చూసాము. ఆ రోజు దైవజన్ ద్వారా దేవుడు సూటిగా నాతోనే మాట్లాడాడు. ఉన్నారా ఈరోజు యేసు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, యేసు లేకుండా జీవించడానికి అలవాటు పడుతున్నవాడు, యేసు లేకుండానే ఉద్యోగంలో, యేసు లేకుండానే వ్యాపారంలో, యేసు లేకుండానే మీ పని పాటల్లో ఏదో సాధించాలి అని తాపత్రయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీ జీవితంలో ఎంత తాపత్రయపడినా, ఎంత తపించినా
మీకు ప్రతిఫలము దొరకనే దొరకదు. నిన్న దేవుని మాటలు బట్టి నా తప్పులు నేను తెలుసుకున్నాను. మోకాళ్ళలోని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవునికి దూరమై కష్టాల పాలైన నేను టీవీలో కల్వరి స్వరము చూస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నాను. ప్రతిరోజు కల్వరి స్వరము చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మేము కూడా కల్వరి స్వరాన్ని బలపరచాలని తీర్మానం తీసుకున్నాము. కొద్ది రోజులకే మా ఆయనకి డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులతో కల్వరి స్వరం బలపడదామని అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత మా బాబుకి జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులన్నీ చేయించాము. టైఫాయిడ్ జ్వరము, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు. ఒక సంవత్సరం మందులు వాడాము. 3 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి, అయినా తగ్గలేదు. బాబు సన్నగా అయిపోయాడు. అసలు బాబు ఏం తినేవాడు కాదు, ఓన్లీ లిక్విడ్ మాత్రమే తాగేవాడు. రోజు రోజుకి బాబు పరిస్థితి చేయి దాటిపోయే స్థితికి వచ్చేసింది. చివరికి ఒక రోజు బాబు బ్రతకడమ్మా ఇంటికి తీసుకువెళ్లి పొండి అని డాక్టర్స్ చెప్పేశారు. ఒక్కగానొక్క కుమారుడు. ఎంతో దుఃఖపడ్డాం, ఎంతో బాధపడ్డాం. తల్లిదండ్రులుగా మేమేం చేయలేని పరిస్థితి. హాస్పిటల్ నుంచి బాబుని ఇంటికి తీసుకొచ్చాం. చివరిగా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వచ్చి బాబుని చూసి వెళ్ళేవారు. అయిన వాళ్ళే అసలు మా దగ్గరికి ఎవరూ రాలేరు. ఆదరించేవారు లేక ఆదరణ కరువైన మేము సతీశయ్య గారి మాటలు జ్ఞాపకం వచ్చి తావు బ్రతుకుల్లో ఉన్న మా కుమారుణ్ణి కామారెడ్డి నుంచి కల్వరి టెంపుల్కి తీసుకొని వచ్చాము. నా బాబు పరిస్థితి చూసి నేను ఎంతగానో బాధపడుతున్నప్పుడు నా పక్క సహోదరులు వచ్చి అమ్మను బాధపడకు అని నా కన్నీళ్లు తుడిచి నన్ను ఎంతగానో ఆదరించారు. కల్వరి టెంపుల్లో ఆ సహోదరులు చూపించిన ప్రేమ నన్ను ఎంతగానో ఆదరించాయి. దైవజనులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మీ సమస్యలు ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రార్థన చేయమన్నప్పుడు నేను నా పక్కనున్న సహోదరులకు నా బాబు పరిస్థితి చెప్పాను. ఒకరి గురించి ఒకరు వారు భారముగా ప్రార్థన చేశారు నా బాబు గురించి. దైవజనులు చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు నా కుమారుణ్ణి బాగు చేస్తాడన్న విశ్వాసం నాకు కలిగింది. ఆ క్షణములోనే సృహ లేని నా కుమారుడు కళ్ళు తెరిచి చూసి లేచి కూర్చున్నాడు. కళ్ళ ముందే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందించాను, సంతోషించాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కన్నీటితో, దుఃఖంతో, అనారోగ్యంతో మా బాబుని కల్వరి టెంపుల్కి తీసుకొని వచ్చిన మేము దేవుని మేలులు పొందుకొని ఎంతో ఆనందంతో, సంతోషంతో తిరిగి వెళ్ళాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కామారెడ్డి నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరం నుండి కల్వరి టెంపుల్కి వస్తూ స్వచ్ఛమైన వాక్యం వింటూ ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నాం. మేము దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం బట్టి కల్వరి స్వరం ద్వారా సువార్తను లక్షలాది మందికి ప్రకటింపచేశాం. దేవుని మహాకృపను బట్టి మా అప్పులన్నీ తీర్చుకోగలిగాం. దేవుడు మా పట్ల చేసిన మేలును బట్టి మేమేమిచ్చినా తక్కువే అని మాకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుని పరిచర్యకే అప్పగించాం. మా బాబు సేఫ్ టీమ్ పరిచర్యలో పాలు పంచుకుంటున్నాడు. అంతేకాకుండా 10 మందిని కామారెడ్డి నుంచి నడిపించాము. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి స్వచ్ఛమైన వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి మా హృదయపూర్వక వందనాలు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా కుమారుణ్ణి బ్రతికించి బాగు చేసిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. ప్రభు పేరట అందరికి షలో. నా పేరు మణి. నా భర్త పేరు సత్యనారాయణ. నాకు 2 పిల్లలు. మాది ఒక నిరుపేద కుటుంబం. నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోవడం వల్ల నా తల్లి ఇళ్లలో పనిచేసుకుని కష్టపడి నన్ను పెంచింది. పేదరికంలో నా తల్లి నాకు పెళ్లి చేయలేక నాకంటే పెద్ద వయసు అతన్ని కట్నం లేకుండా పెళ్లి చేసింది. నేను అసలు చదువుకోలేదు, చాలా అమాయకురాలుగా ఉండేదాన్ని. నా అమాయకత్వాన్ని చూసి నా భర్త కారణం లేకుండానే చిటికీ మాటికి కొడతా ఉండేవారు. అలా నా భర్త పెట్టే బాధలు భరిస్తూ నాలో నేనే బాధపడుతూ మౌనంగా ఉండేదాన్ని. ఇదంతా చూసిన మా పక్కింటి వ్యక్తి నాకెన్నో మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకోవాలని చూసేవాడు. కానీ నేను లొంగేదాన్ని కాదు. నా భర్త పెద్ద వయసు కావడం వల్ల చాదస్తంతో చాలా ఇసుకించేవారు.
నా భర్త మాటలు చేష్టలు ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదని. ఇన్ని రోజులైనా మా పక్కింటి అతను జరిగిందంతా చూస్తూ ఏదో విధంగా నాకు దగ్గర అవ్వాలని చూసేవాడు. ఇన్ని రోజులు నా భర్తతో ఇసుకుపోయిన నేను, నీ భర్త కొట్టినట్టు నేను కొట్టను, నీ భర్త ఇసుకించినట్టు నేను ఇసుకించను, నేను నిన్ను బాగా చూసుకుంటానని నాతో చెప్పి నాకు దగ్గరయ్యారు. అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. నన్ను పూర్తిగా నమ్మించి నా కుటుంబం నుంచి నా భర్త నుంచి నన్ను వేరు చేసి తనతో పాటు వేరే ఊరికి తీసుకుపోయాడు. కొద్ది రోజులు తను నన్ను బాగానే చూసుకున్నారు, కానీ అతనికి తాగడానికి డబ్బులు కావలిస్తే నన్ను చాలా హింసించేవాడు. డబ్బులు లేవన్నా సరే వినేవాడు కాదు, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, నాకు మాత్రం డబ్బులు తీసుకురమ్మని అనేవాడు. నా భర్తని నా కుటుంబాన్ని విడిచి ఇతనితో వచ్చినందుకు నా బ్రతుకు ఎలా తయారైందని నేనెంతో కుమిలిపోయి నాలో నేనే ఏడ్చేదాన్ని. ఇక ఇతనితో ఉంటే డబ్బు కోసం నాతో ఏ పని చేయించడానికైనా వెనకాడడని నా తప్పు నేను తెలుసుకుని అతని శాశ్వత విడిచిపెట్టి నా పుట్టింటికి వెళ్ళిపోయాను. మా పుట్టింటిలో నేను టీవీలో కలవస్వరాన్ని చూస్తూ ఉండేదాన్ని. అలా ఇంట్లో కలవరస్వరం చూస్తూ చాలా ఆదరించబడి ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు సతీష్ అన్ని గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఏ భార్య అయితే భర్తను మోసం చేస్తుందో, ఏ తమ్ముడు ఏ చెల్లి యవన ప్రాయంలోనే నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నారో వినండి. ఏదో ఒక రోజు నీ పాపము పండిన నాడు కుదరని వ్యాధి నీకు అంటుకున్నప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం, కన్నీళ్లు కారిస్తే ఏం ప్రయోజనం? ఆ రోజు నీకు రాకమునిపే ఈరోజే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు. ఏదో ఒక రోజు నీ పాపము పండుతుంది, ఆ పాపము పండినప్పుడు నీ అర్ధంతరంగా నీ జీవితాన్ని ముగించవలసి వస్తుంది. ఆ విధముగా నీ జీవితము ముగించినప్పుడు నువ్వు నరకానికి చేరవలసి వస్తుంది. ఇంతకాలం నేను ఎంత పాపిష్ట జీవితాన్ని జీవిస్తున్నానో నాకు తెలియజేశాడు. నేను చేసిన తప్పు తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపడి దేవుని క్షమించమని, నా భర్త నన్ను క్షమించి తిరిగి అంగీకరించాలని నేను దేవునికి ఎంతో భారంగా ప్రార్థన చేసేదాన్ని. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేను నా తప్పు నేను తెలుసుకుని తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. మరలా తిరిగి వచ్చిన నన్ను నా భర్త క్షమించేలాగా ఆ యేసయ్య ఎంతో సహాయం చేశాడు. నా కుటుంబాన్ని కట్టిన ఈ దేవుని సువార్త ఎన్నో కుటుంబాలు కడుతుందని ఆశతో వంట మాస్టర్గా పనిచేస్తూ ఇప్పటి వరకు దేవుని సువార్తను కలవరస్వరం ద్వారా 2 సార్లు అందించాను. అంతేకాకుండా నా వంతు బాధ్యతగా మందిర నిర్మాణం కొరకు కానుక ఇచ్చాను. ఇప్పుడు నేను నా కుటుంబం ఆ యేసయ్య దయ వల్ల ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. దేవుడు మాటలు చెప్పి నా బ్రతుకును మార్చిన సతీష్ అన్ని గారికి మా నిండు వందనాలు. మా కుటుంబాన్ని ఒకటిగా చేసిన యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభు పేరట మీ అందరికి షలోం. నా పేరు సులోచన. నా భర్త పేరట మీ అందరికి షాలో. నా పేరు జాన్. నా భార్య పేరు శారద. నేను డ్రిల్లింగ్ పని చేస్తుంటాను. ఏసయ్యను చిన్నప్పటి నుంచి నమ్ముకున్నప్పటికీ లోకానుసారంగా జీవించేవాడిని. అలా ఉంటూ ఉండగా నాకు కొంతకాలానికి వివాహం అయింది. వివాహమైన తర్వాత నా భార్య నాతో చీటింగ్ మాటికి గొడవ పడుతూ ఉండేది. నాకు చాలా కోపం ఉండేది. భర్తంట అసలు లెక్క చేసేదాన్ని కాదు, తను ఏ మాట చెప్పినా ఎదురు తిరిగేదాన్ని. పెట్టుకోబా, నా ఎందుకు పెట్టుకోబా, చదవాలి పెట్టుకో.
అలా రోజు మా మధ్య గొడవ జరుగుతూ ఉండేది. అలా ఉండగా మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు పుట్టలేదు. నాకు పిల్లలు లేరని చుట్టుపక్కల వాళ్ళు గొడ్రాలని ఎగతాలు చేసేవారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే బాధపడేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగినాము, ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, అయినా మాకు పిల్లలు పుట్టలేదు. చివరికి పిల్లలు పుట్టడానికి నాటు మందులు కూడా వాడినాము, అయినా ఉపయోగం లేదు. అప్పుడు నా భర్త దగ్గరకు వచ్చి మనకు పిల్లలు లేరని అందరు అంటున్నారని బాధపడేదాన్ని. అలా ఉండగా కొంతకాలానికి నా భార్య గర్భం దాల్చింది. అది చూసి మేము ఎంతో ఆనందపడ్డాము. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 2 నెలల్లోనే అబార్షన్ చేయాల్సి వచ్చింది. కొంతకాలానికి నా భార్య మరోసారి గర్భం దాల్చింది. ఈ గర్భమైన నిలుస్తుంది అనుకుంటే మళ్ళీ చేదు వార్త వినాల్సి వచ్చింది. పుట్టిన 4 రోజులకే ఊపిరితిత్తుల ప్రాబ్లం వల్ల పాప చనిపోయింది. అలా పిల్లలు లేరని బాధపడుతున్న సమయంలో మా బంధువుల ద్వారా మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి వచ్చాము. ఆ రోజు మందిరంలో సతీష్ అన్న, ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో దేవుడిపై విశ్వాసం ఉంచి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రార్థించండి. అప్పుడు నేను నా పక్క సహోదరితో పిల్లల కోసం ప్రార్థన సహాయం కోరాను. ఆ రోజు సతీష్ అన్నయ్య ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహోదరులు సహోదరులు, అందరూ బుద్ధిమంతులైన భర్తలు కాదు, అందరూ జ్ఞానవంతులైన స్త్రీలు కాదు, ఉన్నారు చిన్న చిన్న వాటికి మూర్ఖంగా ఎగసిపడేవాళ్ళు, చిన్న చిన్న వాటికి అనవసరంగా ఆవేశపడిపోయేవాళ్ళు. అటువంటి భర్తవు నీవైతే, అటువంటి భార్యవు నీవైతే, దయచేసి విను, నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావు. వ్యర్థమైన వట్టి మాటల చేత వాదింపదగునా, నీ నోరు మంచిది కాకపోతే, మంచిది కాకపోతే నీ ఇల్లు నెమ్మది కలిగి ఉండడము సాధ్యము కాదు. ఆ వాక్యం విన్నాక ఇన్ని రోజులు నా కోపంతో నా భర్తను ఎంత బాధ పెట్టానో తెలుసుకున్నాను. నన్ను క్షమించమని దేవుడి సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు ఇంటికి వెళ్ళి నా భర్తతో, ఇన్ని రోజులు నా ప్రవర్తన వల్ల మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి అని అడిగాను. అప్పుడు నా భర్త నాలో మార్పును చూసి చాలా సంతోషించాడు. ఇప్పుడు నా భార్య ఆ యేసయ్య దయ వల్ల ఎంతో మార్పు చెంది శాంతి సమాధానం కలిగి జీవిస్తుంది. అలా ఉండగా ఒకరోజు విజిటింగ్ అవర్స్ లో ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజు సతీష్ అన్నయ్య గారు ప్రార్థన చేసి ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం, నీ పిల్లల పిల్లలను చూసేదవు అని ఉంది. అది చూసి దేవుడు మాకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడని నమ్మకం కలిగింది. కొంతకాలానికి నా భార్య మళ్ళీ గర్భం దాల్చింది. నా భార్యకి 9 నెలలు నిండి డెలివర్ అయింది. దేవుడు మహా అద్భుతం చేసి మాకు చక్కని కుమారుని బహుమతిగా ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేక బాధపడుతున్న మేము ఎంతో సంతోషించాము. వెంటనే కృతజ్ఞతగా దేవుని సువార్తను కలవరేశ్వరం ద్వారా అందించాను. దేవుడు అద్భుతం చేసి మా జీవితంలో మరొక బాబుని బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు లేక బాధపడుతున్న మా దంపతులకి దేవుడి దుర్కుమారునిచ్చి మా కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపాడు. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవుడిగా జీవించే నేను ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నిజమైన క్రైస్తవునిగా జీవిస్తున్నాను. నాలో ఇంత మార్పును తీసుకొచ్చిన ఈ దేవుని సువార్తను ఎంతో మంది జీవితాలను కూడా మారుస్తుందని ఆశించి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మా బాబు పుట్టినరోజు సందర్భంగా దేవుని సువార్తను అందించాలని తీర్మానం తీసుకున్నాను. తీర్మానం అయితే తీసుకున్నాను, కానీ ఇంత పేదరికంలో నేను దేవుని సువార్తను అందించగలనా అని అనుకునేవాణ్ణి. తీసుకున్న తీర్మానం ప్రకారము ఎంతో కష్టపడి డ్రిల్లింగ్ పని చేస్తూ పేదరికంలో కూడా ఇప్పటి వరకు కలవరేశ్వరం ద్వారా దేవుని సువార్తను 11 సార్లు అందించాను. దేవుడు నేను చేస్తున్న పనిని ఆశీర్వదించి ఇన్నిసార్లు సువార్తను అందించడానికి సహాయం చేశాడు. ఇప్పుడు నేను నా కుటుంబము ఎటువంటి గొడవలు లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి సంతోషంగా జీవిస్తున్నాము. దేవుడి వాక్యం చెప్పి నన్ను నా కుటుంబాన్ని సరిచేసిన సతీష్ అన్నయ్యకే మా నిండు వందనాలు. పిల్లలు లేని మాకు గర్భఫలాన్నిచ్చి మా కుటుంబంలో ఆనందాన్ని నింపిన యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఎస్ ఫ్రెండ్స్, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ కుటుంబం ఏ రీతిగా దేవునికి దూరం అవటం వల్ల కుటుంబంలోనికి రోగాన్ని కొని తెచ్చుకున్నారో, ఆ రోగం పోవాలి అంటే బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి రావాలి అనే సత్యం గ్రహించి దేవుని సన్నిధికి రావడం జరిగింది. మన కల్వరి టెంపుల్ యొక్క ప్రత్యేకత, కల్వరి టెంపుల్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే
ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి జవాబులు ఇస్తాడు, ఆయన అంత గొప్ప సేవకుడు అని చెప్పేటటువంటి చెప్పుకునేటటువంటి సంఘం మనది కానే కాదు. కల్వరి టెంపుల్కు వెళ్ళండి, అక్కడ సంఘము ప్రార్థన చేస్తుంది. కల్వరి టెంపుల్కు వెళ్ళండి, అక్కడ సంఘ సభ్యులు ప్రార్థన చేస్తారు. సతీష్ కుమార్ ప్రార్థన చేయటం వల్ల ఒకవేళ ఒక వ్యక్తి జవాబు పొందుకున్నట్లయితే అతడు వెళ్ళి సతీష్ కుమార్ పేరును గొప్ప చేసే ప్రయత్నం చేస్తాడు. సతీష్ కుమార్ గారు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది, సతీష్ కుమార్ గారు ప్రార్థన చేశారు, నాకు ఉద్యోగం వచ్చింది అని సహజంగా ఒక సేవకుని పేరు పెట్టి ఆ సేవకుణ్ణి వారికి తెలియకుండానే ఘనపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ మన కల్వరి టెంపుల్ ఒక సేవకుణ్ణి ఘనపరిచేటటువంటి మందిరం కాదు, కేవలం దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేటటువంటి అద్భుతమైన మందిరం. కాబట్టి ఈ సాక్ష్యాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు చెప్తుంది ఏంటో తెలుసా, మేము కల్వరి టెంపుల్కు వెళ్ళాం, కల్వరి టెంపుల్లో ఒక అద్భుతమైనటువంటి విధానం ఉంది, సంఘము కొరకు ప్రార్థన చేస్తుంది. కల్వరి టెంపుల్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ఎందుకు ఆ విధానాన్ని ప్రవేశపెట్టానయ్యా అంటే కేవలము దేవుని నామం మహిమపరచబడాలి. మీరు మరొకరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఎందుకంటే బైబిల్లో ఆయన సెలవిచ్చాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో నేను ఉంటానన్నాడు. మీరు వేటిని బంధిస్తారో వాటిని నేను బంధిస్తానన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే ఈరోజు మన కల్వరి టెంపుల్లో ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు నిదర్శనం. డాక్టర్లు కూడా బ్రతకడు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి కుమారుణ్ణి ఆ తల్లి మన కల్వరి టెంపుల్కి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసింది నేను కాదు, సంఘము. ఒక సేవకుని ప్రార్థన కంటే సంఘం యొక్క ప్రార్థన బహుశక్తి కలిగినది అనేది వాస్తవం. అటువంటి శక్తి కలిగిన ప్రార్థన చేసే అద్భుతమైన సంఘం మన కల్వరి టెంపుల్. అమ్మ సహోదరిలో అలాగే సహోదరులు, మీ తోటి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా ప్రార్థన చేయకండి. మనం గొప్ప ప్రార్థనా పరులు కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్పింది ఏమిటంటే ఎక్కడైతే నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడుకొని దేని విషయమైనా ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల నేను ఉంటాను వింటాను అని ప్రభు మాటిచ్చాడు. ఆయన మాటను నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడు అని ఈ సాక్ష్యాలు నిరూపిస్తూ ఉన్నాయి. డాక్టర్లు కూడా బ్రతకడు తీసుకెళ్ళిపోండి అన్నటువంటి వ్యక్తిని ఆ బిడ్డను మన కల్వరి టెంపుల్ తీసుకొచ్చినప్పుడు కొంతమంది సహోదరులు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ముగిసే లోపటే ఆ కుమారుడు కొన ఊపిరితో ఉన్న కుమారుడు కాస్త లేచి కూర్చున్నాడు. ఈరోజు సజీవంగా ఉన్నాడు, ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు ఒకరికొరకొకరు ప్రార్థన చేసేటటువంటి విషయంలో నిర్లక్ష్యం వైఖరి కనపరచకండి. ప్రార్థనలో శక్తి ఉంది, కలిసి ప్రార్థన చేయడంలో మహా గొప్ప శక్తి ఉంది. ఈ సాక్ష్యాలు నిరూపిస్తూ ఉన్నాయి. కుమారుణ్ణి దేవుడు బ్రతికించాడు, ఆ కుమారుణ్ణి దేవునికి వారు అప్పగించారు. మరి మీ సంగతి ఏమిటి? దేవుడు ఒకవేళ మీకు ఇద్దరు లేక ముగ్గురు బిడ్డలను ఇచ్చినట్లయితే కనీసం ఒక బిడ్డనన్నా ఒక కుమారుణ్ణన్నా దేవునికి దేవుని సేవకు అప్పగించండి. అది దేవునికి మహిమకరం, మీకు ఎంతో ఆశీర్వాదకరం. మీకు ఒక విషయం చెప్పమంటారా, దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, ఆ ఒక్క కుమారుడు ఈ లోకానికి సేవకునిగానే పంపించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టిన వాళ్ళు మీరు కూడా మీ బిడ్డను ప్రభువుకు అంకితం చేయండి, ప్రభువును సేవించులాగిన వారిని సిద్ధపరచండి. రెండో సాక్ష్యం కూడా మనం చూసాం, ఆ సహోదరి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, భర్త విసిగించటాన్ని బట్టి, వేధించటాన్ని బట్టి ఆదరణ కోల్పోయి ఆదరించే విధంగా కనిపించేటటువంటి ఒక వ్యక్తితో పాటు వెళ్ళిపోవడం అది దారుణం. మా సహోదరులు అలాగే సహోదరులు దయచేసి గమనించండి, ఈ భూమి మీద పెర్ఫెక్ట్ హస్బెండ్స్ కానీ పెర్ఫెక్ట్ భార్యలు కానీ దొరకనే దొరకరు. భర్త మంచివాడైనా మంచివాడు కాకపోయినా, భార్య మంచిదైనా మంచిది కాకపోయినా, గయాలైనా రాచి రంపాన పెట్టేదైనా,
లేదా భర్త దుర్మార్గుడైనా, బహు క్రూరుడైనా, గాయపరిచేవాడైనా, ప్రార్థన ద్వారానే, ఓపిక సహనం ద్వారానే ఆ కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలి. కానీ విడిపోవడం, వేరైపోవడం అనేది అది ఏమాత్రం వాక్యానుసారం కాదు. ఒకసారి జతపరచబడిన వారు వేరు కావడం దేవుని చిత్తము కాదు. ఒకవేళ ఈరోజు మనలో ఎవరైనా విడిపోవాలి, వేరైపోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే దయచేసి ఆ ఆలోచనను విరమించండి. ఎంతకైనా మంచి భర్త వస్తాడు, ఇంతకంటే మంచి భార్య వస్తుంది, నేను ఎందుకు నరకం అనుభవించాలి అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ అలా అనుకుని తెగించి విడిపోయే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా దుర్మార్గుడు వస్తాడేమో, ఇంతకన్నా దుర్మార్గురాలు గయ్యాలి వస్తుందేమో. జాగ్రత్త. ఆ సహోదరి తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఎవరైతే మాయమాటలు చెప్పి లోపరిచిన ప్రయత్నం చేశాడో అతన్ని నమ్మి వెళ్ళిపోయింది. కానీ తర్వాత అతని రూపం బయటపడింది. ఆఖరికి తన త్రాగుడు కోసం ఏమైనా చేయిస్తాడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించిన సహోదరి తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. కల్వరీశ్వరం ద్వారా తన తప్పు తాను తెలుసుకుంది. ఆ వాక్యము ద్వారా తన బ్రతుకును తాను మార్చుకోగలిగింది. ఫలితంగా తన భర్త క్షమాపణ కోసం తిరిగి రావడం, తిరిగి వచ్చినప్పుడు ఆ భర్త క్షమాగుణము కలిగి ఆమెను తిరిగి అంగీకరించటం నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. భర్తను కాదనుకొని పరాయి స్త్రీ వ్యామోహంలో పడి ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యను ఏ భర్తైనా తిరిగి తీసుకోవడం సాధ్యమంటారా? అది అసాధ్యం కాకపోయినా సుసాధ్యం మాత్రం కాదు. అయినప్పటికీ ఆ భర్త ఆమెను అంగీకరించాడంటే నిజంగా అద్భుతం. ప్రతి చిన్నదానికి విడిపోవాలి అని ఆశపడుతున్న భర్తలు, భార్యలు మరి దీన్నేమంటారు? విడిపోవడానికి బైబుల్ కూడా లైసెన్స్ ఇచ్చింది. ఈ విషయంలోనే ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, వ్యభిచారి అని తెలిసినప్పుడు విడాకులు తీసుకోవచ్చు. అయినా కూడా ఆ భర్త విడాకుల కంటే, విడిపోవడం కంటే క్షమించి కలిసి ఉండడమే అది యోగ్యకరము అని భావించారు. కాబట్టి ఈరోజు ఈ కుటుంబం నిలబడింది. అంతేకాకుండా క్రీస్తుకు సాక్షిగా నిలబడింది. ఎప్పుడు? ఒకరిని ఒకరు క్షమించుకున్నప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు. ఆ సహోదరి అంటుంది, నేను ఇళ్లలోనైనా పనిచేసి వంట పనైనా చేసుకొని నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నిర్మించిన ఈ దివ్యమైన వాక్యాన్ని అనేక లక్షల మందికి అందించాలి అని చెప్పి కష్టపడి కల్వరీశ్వరం ద్వారా ఈ అద్భుతమైన సువార్తను అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, కుటుంబాలు విడిపోవాలి, కుటుంబాలు విచ్ఛిన్నం కావాలి అనేది సైతాన్ యొక్క ఎత్తుగడ. ఆ సాతాన్ యొక్క ఎత్తుగడకు ఏమాత్రం లొంగొద్దని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. మూడో సాక్ష్యం మనం చూసాం, చీటికి మాటికి కొట్టుకోవడం, తిట్టుకోవడం వారి యొక్క జీవిత విధానం. సమాధానం లేకుండా జీవించడం వారి యొక్క కుటుంబ విధానం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చీటికి మాటికి గొడవ పడేటటువంటి భర్త, చీటికి మాటికి గొడవ పడేటటువంటి భార్య, ఏమాత్రం నెమ్మది లేకుండా జీవించడానికి అలవాటు పడిపోయినటువంటి మనుషులు ఉన్నారా? బైబుల్ సెలవిస్తుంది, మన దేవుడు సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాదు. ఏ భార్య అయితే పనికి మాలిన విషయాలన్నింటిని బట్టి భర్తతో గొడవ పడుతుందో, ఏ భర్త అయితే చెత్తా చెదారాన్ని ముందు వేసుకుని భార్యతో గొడవ పడుతూ ఉంటాడు, దయచేసి వినండి, వీళ్ళు ఆత్మీయులు కాదు. సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానాన్ని చెడగొట్టేవాళ్ళు కాదు, ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసేవాళ్ళు కాదు. కొంతమంది భర్తలకు అదే మాయ రోగమో, ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటే చూడబుద్ధి కాదు, ఏదో ఒక గొడవ చేయాల్సిందే, ఏదో విధంగా భార్యతో గొడవ పడాల్సిందే. కొంతమంది సిస్టర్స్కి అదే మాయ రోగమో, ఇల్లు కాస్త ప్రశాంతంగా ఉంటే కుదరనే కుదరదు, లేనిపోని చెత్తా చెదారం అంతా తీసుకొచ్చి భర్తతో గొడవ పడాల్సిందే, ఇల్లు పీకి పందిరి వేయాల్సిందే, చుట్టూ ఉన్నవాళ్ళు అది చూడాల్సిందే, వినాల్సిందే, అసహించుకోవాల్సిందే. అటువంటి కుటుంబ వ్యవస్థ మీరు కలిగి ఉన్నట్లయితే మార్చుకుంటే మంచిది. వీళ్ళిద్దరూ కూడా గొడవ పడ్డం, నెమ్మది లేకుండా జీవించడం, ఫలితంగా ఇద్దరికి సరైనటువంటి సఖ్యత లేదు, ఆఖరికి గర్భఫలము లేదు. అటువంటి సమయంలో కల్వరి టేబుల్కి రావడం, వాక్యం ద్వారా సరిచేయబడ్డం, తమ జీవితాలు మార్చుకోవడం, ఎప్పుడైతే జీవితాలు వారు మార్చుకున్నారో దేవుడు వారిని కనికరించి ఓ చక్కని గర్భఫలాన్ని ఇవ్వడం, కృతజ్ఞత భావంతో వారు మా జీవితాలు మోడుబారిన జీవితాలను చిగురింపచేసే దేవుడు ఉన్నాడు,
ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ఆ యేసును పరిచయం చేయాలి అని కల్వరిస్వరాన్ని బలపరిచారు. అంటున్నారు వాళ్ళు, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి దేవుని గురించిన సువార్తను అందిస్తున్నాం, మా బిడ్డల బర్త్డేస్ వచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో ఈ జీవము కలిగిన దేవుణ్ణి, మా కుటుంబాన్ని నిర్మించిన దేవుణ్ణి పరిచయం చేయాలని చెప్పి కల్వరి స్వరం ద్వారా సువార్తను దానం చేస్తున్నాం. మొదటి కుటుంబం మీరు జాగ్రత్తగా విన్నారా? వాళ్ళు ఈరోజు ఈ స్వచ్ఛమైన వాక్యం వినడానికి కామారెడ్డి నుంచి ప్రతి వారము రావడం ఆశ్చర్యం. 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు. మరి మన సంగతి ఏమిటి? నెలలో మొదటి ఆదివారం మాత్రమే వచ్చే క్రైస్తవుడిగా ఉన్నావా, క్రైస్తవురాలుగా ఉన్నావా? నెలకి లేక ఒకసారి లేక 2 సార్లు లేక 3 సార్లు మాత్రమే వచ్చేటటువంటి ఆత్మీయునిగా ఉన్నావా? అయితే ఆ విధానాన్ని మార్చుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే సత్యం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ ముగ్గురు కూడా చెప్తుంది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే మా జీవితాలను బాగు చేసింది. మీరు కామన్గా చెప్తుంది ఏంటో తెలుసా? కల్వరి స్వరంలో వాక్యం విన్నప్పుడు మా తప్పులు మాకు తెలిసినాయి. ఎస్, ఈరోజు కల్వరి స్వరం ద్వారా వారి గృహంలోనే దివ్యమైన వాక్యాన్ని వినగలుగుతున్నారు. ఒక్క మన రాష్ట్రాల్లోనే కాదు, అటు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, గుజరాత్లో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఇంకా నార్త్ ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషలోనే ఈరోజు ఈ దివ్యమైన వాక్యాన్ని తర్జుమా చేసి 2 కోట్ల మందికి జీవము కలిగిన దేవుణ్ణి ఆయన ప్రేమను పరిచయం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభవార్త, ఈ నెల నుంచి కొంకిణీ భాషలో, అనగా గోవా వాళ్ళు, గోవా రాష్ట్రం చిన్న రాష్ట్రము, ఆ గోవా వాళ్ళు కొంకిణీ భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన కల్వరి స్వరం కొంకిణీ భాషలో కూడా తర్జుమా చేయబడి దివ్యమైన సువార్తను అందిస్తూ ఉన్నాం. ఇది ఎలా సాధ్యమైంది? ఇలాంటి పేదవాళ్ళు, ఇలాంటి ఆత్మీయులు, మేలు పొందుకున్న వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, రక్షించగలిగిన క్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్తను అందచేయటానికి త్యాగంతో ముందుకొస్తున్నారు. నేను వంట చేస్తాను, అయినా సరే కష్టపడి వంట చేసి వంట మనిషిగా ఉంటూ, మాస్టర్గా ఉంటూ వచ్చిన దాంట్లో సువార్త కొరకు వెచ్చిస్తున్నాను. నేను డ్రిల్లింగ్ చేస్తున్నాను, కానీ ఎక్కువ సమయం డ్రిల్లింగ్ చేస్తూ 10 సార్లు కంటే ఎక్కువ సార్లు కల్వరి స్వరాన్ని బలపరుస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించేది ఒక క్రీస్తును గూర్చిన వాక్యం. ఆ వాక్యాన్ని అందరం కలిసి వినిపింపచేద్దాం. అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అంతటా అందరూ దేవుని వాక్యాన్ని వినాలి. వారు వినాలి అంటే మనం వినిపింప చేయాలి. రండి, రాబోయే శనివారం హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్ సభ్యులో, రాబోయే శనివారం మన కల్వరి టెంపుల్లో స్పాన్సర్స్ మీట్ ఉంది. అనగా ఎవరైతే బాధ్యత కలిగి, భారం కలిగి, మా కుటుంబం ద్వారా అనేక 100,000 మందికి, 1,00,000 మందికి సువార్త అందాలి, అందింప చేయాలి అనే భారము, బాధ్యత కలిగినటువంటి సహోదరి సహోదరులు అందరం కలిసి దివ్యమైన దేవుని వాక్యాన్ని ప్రచురం చేద్దాం. ఆ ప్రేమ సువార్తను అందిద్దాం. 1,00,000 మందికి రక్షణ ఇవ్వగలిగిన దేవుణ్ణి పరిచయం చేద్దాం. రాబోయే శనివారం 12:00 నుంచి 2 గంటల వరకు జరిగే స్పాన్సర్స్ మీట్లో పాల్పంచుకోండి. నంబూరులో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు, రాబోయే 9వ తారీఖున మన కల్వరి టెంపుల్ నంబూరులో 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు స్పాన్సర్స్ మీట్ ఉంది, పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాబోయే 9వ తారీఖున సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దేవునితో ఒక రాత్రి మనం గడపబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రాబోయే 9వ తారీఖు నంబూరులో, రాబోయే 13వ తారీఖు, 12వ తారీఖు మన కల్వరి టెంపుల్లో దేవునితో ఒక రాత్రి, 13వ తారీఖు 12:00 స్పాన్సర్స్ మీట్. అందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపినట్లయితే మన భారతదేశ నలుమూలల పాపిని క్షమించగలిగిన, పరలోకానికి చేర్చగలిగిన లోకరక్షకుని యొక్క సువార్తను, సత్యవార్తను, ప్రేమవార్తను
ప్రచురం చేసే బాధ్యతను స్వీకరిద్దాం. మంచిది, మీలో కొంతమంది మీ స్నేహితులను మీ బంధువులను తీసుకొచ్చు ఉంటారు, అలా వచ్చినట్లయితే వారిని పరిచయం చేసుకుందాం. ఫస్ట్ టైం కల్వర్ టెంపుల్కి వచ్చిన వారు ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? మేము ఫస్ట్ టైం వచ్చామండి కల్వర్ టెంపుల్కి అన్న వారు లేచి నిలబడతారా? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే నంబూర్లో, అలాగే కర్నూలులో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే లేచి నిలబడతారా? మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను, చాలా సంతోషం. మీరు ఫస్ట్ టైం రావడం, నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అది వీలు పడదు కనుక. మీ చుట్టూ ఉన్నటువంటి మా కల్వర్ టెంపుల్ సభ్యులు, బ్రదర్స్, అలాగే సిస్టర్స్, ప్రేమతో వెళ్ళి వారిని పలకరించండి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వారిని అభినందించండి మన కల్వర్ టెంపుల్కి వచ్చినందుకు. అలాగే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం మన కల్వర్ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇందాక మనం విన్నాం, గర్భఫలం లేనటువంటి దంపతుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. అలాగే మరణకరమైన పరిస్థితులు ఉన్నటువంటి బాబు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యం చేసి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒక్క ముక్కులో చెప్పండి మీ ప్రక్క వారికి దేని విషయం ప్రార్థన చేయాలో, దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా జవాబిస్తాడు. బిగ్గరగా ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రక్క వారికి వినిపించాలి మీ భారము, మీ విశ్వాసము వారిని ఉత్తేజపరుస్తుంది, బలపరుస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మరొక అద్భుతమైన నెల మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధిలో ఈ విధంగా చేరడం మీరు మాకిచ్చిన మహాభాగ్యం. ఏ అర్హత లేని మమ్ములను ప్రభువా నీ సన్నిధికి రానిచ్చినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని గడిచిన నెలలో కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ నెలలో కూడా మీరు మాకు తోడుగా ఉండి ప్రతి విధమైన సైతాను యొక్క నాయన ఉచ్చుల నుండి, పన్నాగముల నుండి, ప్రమాదముల నుండి మమ్మలను తప్పించి విడిపించి మా అందరికీ క్షేమాన్ని, సమాధానకరమైనటువంటి జీవిత విధానాన్ని, చేసే పనులలో విజయాన్ని మీరు మాకు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, వారి బిడ్డలను కాపాడండి, చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఆశీర్వాదాన్ని, విజయాన్ని ప్రసాదించండి. నాయన, నీ దీన సేవకుణ్ణి సౌత్ ఆఫ్రికా దేశానికి తీసుకువెళ్ళి నీ కృపతో వాడుకొని అక్కడ అనేక వేల మందిని బలపరిచి తిరిగి క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే అటు కర్నూలులో, నంబూర్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా కల్వరి పరిచర్ను విస్తరింపచేస్తున్న విధానం కొరకు వందనాలు. ఒక వారం వచ్చి ఒక వారం మానేసే ఆత్మీయత మాకొద్దు నాయన. ప్రతి వారం క్రమం తప్పకుండా నీ సన్నిధిలో కనిపించే కృపనివ్వండి, ప్రతి ఆటంకాన్ని జయించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. 600 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు ఇలా దూర దూర ప్రాంతాల నుంచే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు మా మందిరంలో అనేక మంది ఉన్నారు. దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారే రాకపోవడం అది ఖచ్చితంగా నిర్లక్ష్యమే అవుతుంది. కాబట్టి ఈ సమయంలో తండ్రి మా మందిరంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక శ్రద్ధనివ్వండి, బాధ్యతనివ్వండి, భారాన్నివ్వండి నాయనా. మా మందిరంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నిలబెట్టండి, సైతాని యొక్క ప్రతి తంత్రాన్ని చెడగొట్టండి, రద్దు చేయండి. అలాగే మా అందరి చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచండి.
ఈ సమయంలో నీ రక్తముతో నన్ను మమ్ములను కడగండి. అరికాలు మొదలుకొన్నడి నెత్తి వరకు మమ్మును నీ వాక్కుతో శుద్ధి చేయండి. నీ రక్తములో పవిత్రపరచండి. హిమము కంటే తెల్లగా నాయన మేము జీవించులాగున మా హృదయాలు ఉండులాగున సహాయం చేయమని. మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఉన్నారు, క్రొత్తగా వచ్చిన వారు ఉన్నారు, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రాలు. మా శరీరాల్లోని బలహీనతను స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. మాకున్నట్టు నిరాశ నిస్పృహను తొలగించి నిరీక్షను అనుగ్రహించి నీకోసం నూతన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు నమ్ముతున్నారా? రైట్ ఫ్రెండ్స్, మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. యోహాను సువార్త ఇరవై ఒకటవ వచనం నుంచి చదువుతున్నాం. ఇరవై ఆరో వచనము. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో? యోహాను సువార్త 13:21. క్షమించండి, మీకు చాప్టర్ చెప్పలేదా? యోహాను సువార్త 13:21-26. అందరం కలిసి, యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చూడాను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతుకు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించెను. చాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీతో పాటు కలిసి ఈరోజు మేము భోంచేయబోతున్నాం. అందుకు మాకు కావలసిన అర్హతలు ఏమిటి? అనర్హులుగా జీవించే వాళ్ళు ఇందులో పాల్పంచుకోవచ్చా? పాల్పంచుకుంటే ఏం జరుగుతుంది? మా జీవితాలకు కావలసిన విలువైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోమ్. మీ చుట్టూ ఉన్నటువంటి ఒక ఐదుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆరుగురికి షేక్ హ్యాండ్ ఇస్తే మంచిది, ఏడుగురికి ఇస్తే మరీ మంచిది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉండకండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. మీ అందరి ప్రార్థనల వల్ల గడిచిన వారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి వాక్య పరిచర్య చేసి క్షేమంగా నిన్న రాత్రి రావడం జరిగింది. మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం అందరం కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకోబోతున్నాం. అసలు ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, ఎవరితో ప్రారంభించారు, ఈ కొన్ని ప్రశ్నలకు మొదటిగా మనం జవాబు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు ప్రారంభించారు? మీ బైబిల్ తెరిచినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. 11:23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని,
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ప్రభురాత్రి భోజనమును ప్రారంభించిన వారు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఆయనతోనే ప్రారంభించబడింది. ఆయనే మొట్టమొదటి యాజకునిగా తన చుట్టూ ఉన్నటువంటి సంఘమైన శిష్యులకు రొట్టెను ద్రాక్షరసమును అందించాడు. రైట్, ఎవరు ప్రారంభించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండు, ఎప్పుడు ప్రారంభించాడు? దానికి కూడా జవాబు ఉంది. మరలా అదే వచనం చదువుతున్నాను, 23వ వచనము. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఎప్పుడు ప్రారంభించాడు? తాను అప్పగింపబడిన రాత్రి. అది మంగళవారమా లేక బుధవారమా లేక గురువారమా లేక శుక్రవారమా? యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడిన రాత్రి ఏ రాత్రో తెలుసా మీకు? చెప్పగలరా? గురువారం. గురువారం సాయంత్రం ఆయన తన శిష్యులతో పాటు కలిసి భోంచేశాడు. భోంచేసిన తర్వాత ఆయన వాడుక చొప్పున గెత్సెమనే తోటకి, ఒలివ కొండకు వెళ్ళాడు. ఆ గురువారం రాత్రి తన శిష్యుడుగా పిలువబడినటువంటి యూదా ఇస్కరియోతు సైనికులను తీసుకురావడం, ముద్దు పెట్టి క్రీస్తును అప్పగించటం జరిగింది. ఎప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఈ భోంచేశాడు? గురువారం. సరే, ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఏమిటంటే ఎక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కలిసి భోంచేశాడో కూడా చూద్దాం. రండి, 22వ అధ్యాయము. ఎక్కడ ప్రభురాత్రి భోజనము జరిగింది లేక పాలు పంచుకున్నారు? 22వ అధ్యాయము చదువుతున్నాను, 12వ వచనము. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనం అని దాన్నే అంటున్నాం మనం. కలిసి భోంచేసింది ఎక్కడ? ఒక మేడగదిలో. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఎక్కడ ప్రభు యేసుక్రీస్తు ఈ భోజనంలో పాల్పంచుకున్నాడు? యెరూషలేములో. స్థలం యెరూషలేము. మరి పాల్పంచుకున్నటువంటి గది మేడగది. ఆ సమయంలో తన చుట్టూ ఎవరున్నారు? మొట్టమొదటి ప్రభురాత్రి భోజనంలో ఎవరు పాల్పంచుకున్నారు చూద్దాం. రండి, 12వ వచనము మనం చదివాము, ఎవరు పాల్పంచుకున్నారో చూద్దాం. 14వ వచనము. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులును పంక్తిని కూర్చుండిరి. ఎవరితో పాటు యేసుక్రీస్తు ప్రభువల్లో పాల్పంచుకున్నాడు అనగా ఎవరితో ఆయన ఈ రొట్టె ద్రాక్షరసము ఇచ్చాడు? తన శిష్యులు, అపోస్తులు. మొట్టమొదటిగా ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుంది యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు అది అని కూడా మనం చూస్తున్నాం. మొదటిగా ఎవరు ప్రారంభించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు ప్రారంభించారు? గురువారం. ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము. ఎవరితో ప్రారంభించాడు? తన శిష్యులతో.
ఎక్కడ ప్రారంభించాడు? యెరూషలేములో ఒక మేడగదిలో. ఎందుకు ప్రారంభించాడు అది కూడా చూద్దాం రండి. 15వ వచనము 22వ అధ్యాయము లూకా సువార్త 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడి తిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నానన్ను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఎందుకు ఇందులో తన శిష్యులు పాల్పంచుకున్నారు? అది పస్కా భోజనము అని పిలుస్తున్నాం. పస్కా భోజనం గురించి లేక పస్కా పండుగ గురించి మనం తెలుసుకోవాలంటే పాత నిబంధనకు వెళ్ళాలి. దేవుడు తను శిక్షించబోతున్నప్పుడు ఫరో మూర్ఖత్వాన్ని బట్టి ఫరోను ఫరో ఇంటి వారిని ఫరో పరిపాలిస్తున్న దేశాన్ని శిక్షించబోతున్నప్పుడు ప్రతి ఇంటిలో ఓ మరణము సంభవించబోతున్నప్పుడు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు బిడ్డ చనిపోబోతున్నప్పుడు దేవుడు తన ప్రజలకు సెలవిచ్చాడు. ఏమిటో తెలుసా? మీ ఇంట్లో మరణము చోటు చేసుకోకుండా ఉండాలి అంటే మీ గుమ్మాలకు రక్తపు గుర్తు ఉండాలి. ఏ గుమ్మానికైతే రక్తపు గుర్తు ఉంటుందో ఆ గుమ్మాల జోలికి సంహరించేటటువంటి దేవత రానే లేక దూత రానే రాదు అని చెప్పగా వాళ్ళు గొర్రెపిల్లను బలిచ్చి ఆ రక్తమును తీసుకొచ్చి గుమ్మాలకు పోసినప్పుడు ఆల్రెడీ ఈ ఇంటిలో ఒక మరణము చోటు చేసుకుంది, ప్రాయశ్చిత్తము జరిగింది. కాబట్టి ఇక మరణించవలసిన అవసరము లేనే లేదు అనే సత్యాన్ని మీ ప్రజలు గుర్తించులాగున. మరణం కావలసినటువంటి మనలని దేవుడు మరణం నుండి తప్పించాడు అనే దానికి గుర్తుగా మీరు పస్కా పండుగను చేసుకోండి. మనం అందరం కూడా చేసిన పాపాన్ని బట్టి మరణించాల్సిందే. కానీ మనం మరణించకుండా మన తరఫున ఒక గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఆ గొర్రెపిల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు గనుక మన మీదకు రావలసినటువంటి మరణము, మరణ శిక్ష కొట్టివేయబడింది. ఈ సత్యాన్ని గ్రహిస్తూ గమనిస్తూ మనం ప్రభు బలలో పాల్పంచుకుంటున్నాం. ఆనాడు ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదకు రావలసినటువంటి మరణాన్ని కొట్టివేసి వారికి జీవాన్ని ప్రసాదించాడో అలాగే ఈరోజు మనం ప్రభు బలలో పాల్పంచుకోవడానికి కారణం ఏమిటంటే మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు రావాల్సిన శిక్ష మన మీద పడకుండా దేవుడు తన కుమారుణ్ణి వతకు తేబడిన గొర్రెపిల్లవలె మన కొరకు సిలువలో పాప పరిహారార్థ బలిగా బలి పశువుగా యేసుక్రీస్తును ఆ సిలువకు అప్పగించాడు. కాబట్టి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు బలియాగముగా తను తను అప్పగించుకున్నాడు. కాబట్టి మన మీదకు రావలసిన మరణ శిక్ష కొట్టివేయబడింది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యండి. ఎందుకు ప్రభు బలిలో మనం పాలు పంచుకుంటున్నామంటే క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. మనం అందరం కూడా శిక్ష విధింపబడిన వారమే. ఏమిటి ఆ శిక్ష? మరణశిక్ష. జైల్లో చాలామంది చెరసాల్లో చాలామంది ఖైదీలు ఉంటారు. వాళ్లకు శిక్ష విధించబడింది. ఏమిటా శిక్ష? 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 1 సంవత్సరము కఠిన కారాగార శిక్ష, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించబడిన వారిగా వారు చెరసాల్లో జీవిస్తున్నారు.
మరి కొంతమంది వారు చేసిన పాపిష్టి పనులను బట్టి, తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా వారికి విధించబడుతుంది. ఆ మరణశిక్ష ఎప్పుడు అమలుపరచబడుతుందో అప్పటి వరకు వాళ్ళు ఆ చెరసాల్లో ఉండాలి. అందరితో ఉంటున్నారు కానీ వారి మీద శిక్ష ఖరారైపోయింది, మరణశిక్ష విధించబడింది. మరణశిక్ష విధింపబడినటువంటి వ్యక్తిగా ఆ చెరసాల్లో ఆ వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులు దయచేసి వినండి, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు, పాపానికి దాసుడైన ప్రతి వాడు శిక్షకు అర్హుడు. ఏమిటా శిక్ష? నరక శిక్ష. మొదటిగా మరణశిక్ష, ఆ తర్వాత నరక శిక్ష. ఆ నరకం నుంచి, ఆ మరణము నుంచి, ఆ నిత్య అగ్ని నుంచి మనల్ని తప్పించాలి అని దేవుడు ఆశించి ఈ భూమి మీదకు యేసుక్రీస్తుగా వచ్చాడు. మనకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా తాను భరించాడు. ఎందుకు తాను భరించాడో తెలుసా? నిన్ను నన్ను బహుగా ప్రేమించాడు కాబట్టి. ఆ ప్రేమించాడు కాబట్టే మనం ఈరోజు ఆ శిక్ష నుండి తప్పించబడ్డాం. మనకు రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది. ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. ఒకడేమో ఆత్మీయతను కాపాడుకుంటూ చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ, తండ్రిని గౌరవిస్తూ, తండ్రి నేర్పించిన ఆత్మీయ పాఠాలు వింటూ భక్తిపరుడుగా పెరిగాడు, బాగా చదువుకున్నాడు, ఒక లాయర్ అయ్యాడు. రెండవ వాడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రతిరోజు తండ్రికి తలనొప్పి తీసుకొస్తూ బహుగా బాధ పెడుతూ ఉండేవాడు. తండ్రి చనిపోతూ చనిపోతూ ఆ తమ్ముని యొక్క బాధ్యత ఆ అన్నయ్య చేతిలో పెట్టాడు. నాయనా ఏం చేస్తావో, తమ్ముడిని నీ చేతికి అప్పగించి వెళ్తున్నా, జాగ్రత్తగా చూసుకో నాయనా అని చెప్పి ఆ తండ్రి ఆ తమ్ముని బాధ్యత అన్నయ్యకి అప్పగించి కన్ను మూశాడు. ఆ అన్నయ్య చెప్పాల్సిందంతా చెప్తూ ఉండేవాడు, జాగ్రత్తరా, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, నేరాలు చేస్తున్నావు, ఏదో ఒకరోజు అది నీ మెడ చుట్టుకుంటుంది, జాగ్రత్త, నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు అని చెప్పి అన్నయ్య ఎంత ప్రేమగా చెప్పినా ఆ తమ్ముడికి అర్థమయ్యేది కాదు, వినేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఒక గౌరవం జరిగింది. ఈ తమ్ముడు తన త్రాగుడికి డబ్బు కావాల్సి వచ్చి ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అలా ఇంట్లో దొంగతనం చేయడానికి వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు తిరిగారు. అలా ఎదురు తిరిగి ఈ తమ్ముడిని, ఈ దొంగను పట్టుకోబోయారు. ఎప్పుడైతే నేను వారి చేతిలో చిక్కబోతున్నానని గ్రహించాడో వెంటనే తన చేతిలో ఉన్నటువంటి దాచిపెట్టిన లేక తను దాచుకున్నటువంటి కత్తి తీసి పొడిచేశాడు. తనను పట్టుకోబోతున్నటువంటి వ్యక్తిని పొడిచేశాడు. అతడు అక్కడికక్కడే కుప్పగూలి చచ్చిపోయాడు. తప్పించుకుని పారిపోదామని చెప్పి బయటకు వచ్చేసరికి అదే టైంలో పోలీసు వాళ్ళు చూసేశారు. వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి ఆ కుర్రవాడు పరుగు పరున ఇంటికి వచ్చేసాడు. ఎందుకంటే ఇంట్లో అన్నయ్య ఉన్నాడు, ఏదో ఒక సలహా ఇస్తాడు, ఏదో ఒకటి చేసి తను తప్పిస్తాడు, ఎందుకంటే అతను లాయర్ కాబట్టి. ఇంటికి రక్తపు మరకలతో నిండిపోయినటువంటి ఆ తెల్లని వస్త్రాలు ధరించి ఆ కత్తి పట్టుకొచ్చేసాడు. తలుపు తడితే, తలుపు అన్నయ్య తెరిస్తే, ఏమిటిరా కత్తి ఏమిటి, ఆ రక్తం ఏమిటి, ఏం జరిగింది అన్న, నాకు డబ్బులు కావాల్సి వచ్చి నేను దొంగతనం చేశాను, చేస్తూ చేస్తూ దొరికిపోయాను, వాళ్ళని పట్టుకోబోతే నేను వాళ్ళని పొడిచేశాను, అందులో ఒకడు చచ్చిపోయాడు, పోలీసులు వాళ్ళు నాకు కూడా పడుతున్నారన్న, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు అర్థం కావటల్లా, పోలీసులు వాళ్ళు వచ్చేస్తున్నారు, దొరికితే మాత్రం నన్ను తీసుకెళ్ళి ఉరికంబం ఎక్కించేస్తారు అన్నా, నువ్వు ఏదో ఒకటి చేసి రక్షించన్న, ఒక సలహా ఇచ్చి నన్ను తప్పించన్న, వచ్చిన పోలీసులకి ఏదో ఒక జవాబిచ్చి నాకు శిక్ష రాకుండా చెయ్యన్న అని చెప్పి అన్న పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు అన్నాడు నేను చెప్పినట్టుగా చెయ్యి, ఏం చేయమంటావన్నా, రక్తముతో నిండిపోయిన చొక్కా తీసేసేయి. వెంటనే తీసేశాడు. ఆ అన్నయ్య ఏమో తాను వేసుకున్న చక్కని నిలువుటంగి, తెల్లటి నిలువుటంగి తమ్మునికిచ్చాడు. రక్తంతో కూడిన ఆ నిలువుటంగి తాను ధరించాడు. నువ్వేమీ మాట్లాడద్దు, పోలీసులు వస్తున్నారు, తలుపు తడతారు, నువ్వు కామ్గా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఏం చేస్తున్నావన్నా నువ్వు, నువ్వేం మాట్లాడద్దు, తలుపు తట్టేశారు పోలీసు వాళ్ళు వచ్చి. తమ్ముడు వెళ్ళి ఆ తలుపు తెరిచాడు. కళ్ళ ముందు రక్తముతో నిండిపోయిన అంగి, చేతిలో కత్తి ఒక వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులు అంటున్నారు, వాడే వాడే,
పక్కన వచ్చిన సాక్షులు కూడా అంటున్నారు, అతడే మా ఇంట్లో జ్వరబడి కత్తితో మా ఇంటి సభ్యుని చంపేశాడు అని చెప్పి పోలీసులు వచ్చారు. అన్నయ్యను పట్టుకున్నారు. తమ్ముడు అంటున్నానా, ఏంటన్నా నువ్వు చేస్తుంది, ఏంటన్నా నువ్వు చేస్తుంది, మౌనంగా ఉండమని చెప్పాను, మౌనంగా ఉండు. ఆ తమ్ముడు ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. పోలీసులేమో కవలలు కనుక ఒకే రూపంలో ఉన్నారు కనుక ఒంటి నిండా రక్తముతో కూడినటువంటి ఆ వస్త్రాన్ని చూసి, చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని చూసి అన్నయ్యను పట్టుకెళ్ళారు. సాక్ష్యాధారాలు నిరూపించబడినాయి. అన్నయ్యకు మరణ శిక్ష పడింది. ఆ మరణ కంభం ఎక్కుతున్నప్పుడు ఏమైనా మాట్లాడాలని ఆశపడుతున్నావా, నీకు ఏదైనా చివరి కోరిక ఉందా అని అడిగితే అన్నయ్య అంటున్నాడు, ఒక్కసారి నా తమ్ముడిని నేను చూడొచ్చా, కలవచ్చా. తమ్ముడిని తీసుకొచ్చారు. తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు, ఏంటన్నా ఇది, తప్పు చేసింది నేను, మర్డర్ చేసింది నేను, చంపేసింది నేను, మరణశిక్ష పొందాల్సింది నేను, చావాల్సింది నేను, ఏంటన్నా నువ్వు చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తున్నావన్నా. ఎందుకు ఇలా చేస్తున్నానంటే నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి. ఎందుకు ఇలా నేను చేస్తున్నానంటే నేను మరణిస్తే తిన్నగా పరలోకానికి వెళ్తాను కాబట్టి, అదే నువ్వు మరణిస్తే తిన్నగా నరకానికి వెళ్తావు కాబట్టి. తమ్ముడు, నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నాకు ఒక మాట ఇస్తావా, ఏంటో చెప్పన్నా, ఇక నుంచి నా స్థానంలో నా వలె నువ్వు జీవిస్తానని మాటిస్తావా. ఆ తమ్ముడు ఆ అన్నయ్యకు మాట ఇచ్చాడు, నా స్థానంలో నువ్వు మరణిస్తున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తాను, జీవితాంతము దీనిని జ్ఞాపకం పెట్టుకుంటాను, నీ త్యాగాన్ని నీ యాగాన్ని నేను జ్ఞాపకం పెట్టుకొని నీ స్థానంలో నీ వలే నేను జీవిస్తాను. ప్రభు యేసుక్రీస్తు ఆ రాత్రి తన శిష్యులకు ఇలా అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకము పెట్టుకోవాలని ఇది నేను చేస్తున్నాను, ఇది మీ కొరకు నలుగు కొట్టబడుతున్న నా శరీరము, దీనిని భుజించున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రభు బలలో పాలు పంచుకుంటున్న సహోదరులు సహోదరులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అందరం కూడా మరణ శిక్ష విధింపబడిన ఖైదీలము. బైబుల్ సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము, ఆ తరువాత మనిషికి మిగిలింది నరకము. ఆ నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు నీ స్థానంలో నా స్థానంలో 2000 సంవత్సరాల క్రితము మరణించాడు. తప్పు చేసింది మనము, శిక్ష భరించిందేమో ప్రభువు. ఎందుకు ఆయన శిక్ష భరించాడో తెలుసా, మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎందుకు ఆయన మరణించాడో తెలుసా, మనం మరణిస్తే నరకానికి పోతాం కాబట్టి. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? అన్న అంటున్నాడు, రే నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నాకు మాట ఇస్తావా, చెప్పన్నా మాట ఇస్తాను, ఏం చేయమంటావు చెప్పు, ఇక నుంచి నువ్వు నా స్థానంలో నాలాగా జీవించాలరా. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు మన స్థానంలో మరణించిన కారణం తెలుసా, మనము ఆయన స్థానంలో ఆయన వలే జీవిస్తామని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకని ప్రభు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, జ్ఞాపకం చేసుకుందాం. ఆ మరణం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో, సందేశం ఏమిటో, పాపిష్టి మనుషులు అయిన మన స్థానంలో ఏ పాపము ఎరుగునటువంటి పరిశుద్ధుడైన యేసు మరణించిన కారణం ఏమిటంటే, ఇక మీదట జీవిస్తున్న మనము క్రీస్తు వలే జీవించాలి అని అడుగుతున్నాను. ఈరోజు ప్రభు బలలో పాలు పంచుకోబోతున్న సహోదరా సహోదరి, మనం క్రీస్తు వలే జీవించాలని జ్ఞాపకం పెట్టుకున్నావా? క్రీస్తు స్థానంలో క్రీస్తు బిడ్డగా క్రీస్తు వలే మనం జీవించాలి అని చెప్పేగా దేవుడు మనకు ఈ విధిని, ఈ నిబంధనను మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకుంటున్న వాళ్ళు మర్చిపోకండి, నేను ప్రభు వలే జీవించటానికే
ఇందులో పాల్పంచుకుంటున్నాను. నా ప్రభు నా స్థానంలో మరణించింది, నేను తన స్థానంలో ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా జీవించడానికే, ఒక నూతన వ్యక్తిగా, ఒక అద్భుతమైన ఆత్మీయునిగా, ఒక పరిశుద్ధునిగా, ఒక యోగ్యునిగా, ఇతరులకు మాదిరికరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నా చుట్టూ ఉన్నవారికి క్రీస్తు ప్రేమను పంచేవానిగా జీవించటానికి దేవుడు నన్ను క్షమించాడు, నా కొరకు మరణించాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి. అందుకొరకే ప్రభు బలన మనం పాల్పంచుకుంటున్నాం. ఒకవేళ నిర్లక్ష్యంగా పాల్పంచుకుంటే, ప్రభు బలలో యోగ్యత లేకుండా పాల్పంచుకుంటే, అర్హత లేకుండా పాల్పంచుకుంటే ఏం జరుగుతుంది? ఇంతకీ ప్రభు బలలో అర్హత లేకుండా పాల్పంచుకునే వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు తన శిష్యులతో గురువారము మేడగదిలో కలిసి భోంచేశాడు. వారికి రొట్టెను విరిచి ఇచ్చాడు, వారికి ద్రాక్షరసము ఇచ్చాడు. దీనిని మనము ప్రభు బల్ల అంటున్నాం, లేదా ప్రభురాత్రి భోజనము అంటున్నాం, లార్డ్స్ సప, లాస్ట్ సప, లేదా కమ్యూనియన్ ఇంగ్లీష్లో. ప్రభురాత్రి భోజనము లేక కొంతమంది ప్రభు బల్ల అని అంటున్నారు. అయితే వినండి, ఈ ప్రభు బల్లలో ఎవరు పాల్పంచుకోవాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ ఒక మాట చదువుతాను. 1వ అధ్యాయంలో 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనము 28వ వచనము. కాబట్టి ప్రతివాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలట? ప్రచురించుదురు. ప్రభు బలలో పాల్పంచుకుంటున్న వాళ్ళు వినండి, మనందరికీ ఒక బాధ్యత ఉంది, వ్యక్తిగత బాధ్యత. మనల్ని మనం పరీక్షించుకోవడం, అది మన బాధ్యత. క్రీస్తు పట్ల కృతజ్ఞత భావము కలిగి ఇందులో పాలు పంచుకోవడం మన బాధ్యత. అయ్యో నా కొరకే యేసుక్రీస్తు శిలువలో మరణించాడే, ఆ విధంగా ఆయన మరణించి ఉండి ఉండకపోతే నేను మరణశిక్ష విధింపబడిన వాడిగా, నరకానికి వెళ్ళేవాడిగా ముద్రించబడి ఉండేవాడినే. నరకానికి వెళ్లకుండా, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో కాలిపోకుండా, తగలడిపోకుండా నన్ను రక్షించటానికే యేసుక్రీస్తు శిలువను మోశాడే, శిలువలో మరణించాడే, జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇతరుల పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. ఈ సత్యము తెలియక, ఈ క్రీస్తు ప్రేమను గుర్తించక వెనక నశించిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బైబుల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ఇది మీరు చేయునప్పుడెల్లా నా మరణమును ప్రచురించుదురు. క్రీస్తు మరణమును మనం ప్రచురం చేయాలి. క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని మనం ప్రజలకు తెలియచేయాలి. ఎందుకని? ఆయన మరణించాడు కాబట్టి మనం ఈరోజు జీవిస్తున్నాం. ఆయన శిలువలో మరణించాడు కాబట్టి ఇకెవ్వరూ కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేనే లేదు. తెలిసిన సత్యాన్ని తెలియనటువంటి వారికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మీ జీవితంలో ఏదైనా ఒక శుభవార్త ఉన్నట్లయితే మీరు చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. ఒక వ్యక్తి సూపర్ మార్కెట్కి వెళ్ళాడు, తన దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, కానీ కొనాల్సింది మాత్రం చాలా ఉంది. కాబట్టి ఆచి తూచి కొంటున్నాడు అయినప్పటికీ కూడా ఆ బండి నిండా సరుకులు వేసుకున్నాడు. సూపర్ మార్కెట్లో ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో పాల ప్యాకెటో లేకపోతే ఏదో ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాడు. వెనకాల ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల ముందున్నటువంటి వ్యక్తి, వెనుకున్నటువంటి వ్యక్తి
వాళ్ళిద్దరు ఎంతో కొంత పరిచయం ఏర్పడింది. లైన్లో నిలబడినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ముందున్న వ్యక్తి తను ఆ కొన్నటువంటి వస్తువుని రేటు కోసం చెక్కింగ్ కోసం ఇచ్చాడు. రేటు అక్కడ చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక శుభవార్త ఏమిటి అంటే, వెంటనే అంటున్నాడు, ఏమండి ఈరోజు మీరు చాలా మన భాషలో అదృష్టవంతులండి, ఎందుకని మీరు కొన్నదంతా కూడా ఫ్రీ అని చెప్పేసి మా కంప్యూటర్ చూపిస్తూ ఉంది. అలా రోజుల్లో ఎవరో ఒక్కరికి అవకాశం ఉంది, ఆ అవకాశం మీకు వచ్చింది అని చెప్పంటే చాలా సంతోషం అని అంటూ ఉండగా ఈ లోపల టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు మీరు మీ వెనక ఉన్న వారు కూడా ఇద్దరు ఒకే బిల్లా లేకపోతే వేరే వేరే బిల్లా అని చెప్పన్నాడు. అప్పుడు నిలబడిన వ్యక్తి వెనక చూసిన వ్యక్తిలో చూసి అంటున్నాడు, మీ ఇద్దరం కూడా అన్నదమ్ములం ఒకే బిల్లు అని చెప్పన్నాడు. అవునా అండి అని చెప్పి ఆ కార్ట్లో ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ పెడితే అవన్నీ బిల్లు చేసేసారు. వెనక్కి తిరిగి చూసి మేమిద్దరం కూడా బ్రదర్స్ అని చెప్పి నవ్వుతుంటే వెనకాల వాడు అవును అవును అంటున్నాడు, అవును అవును అంటున్నాడు. ఒక్క రూపాయి చెల్లించకుండా ఆ కార్ట్ నిండా బండి నిండా ఉన్న సామాన్లన్నీ కూడా బయట తెచ్చేసుకున్నాడు. అడుగుతున్నా, ఆ వ్యక్తి ఆ రోజు పొందుకున్న ఫ్రీగా పొందుకున్న సరుకుల గురించి ఇంట్లో చెప్పుకుని ఉంటాడంటారా? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో చెప్పుకుని ఉంటారా? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ చుట్టూ ఉన్న వారికి చెప్పుకుని ఉంటారా? మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే చెప్పుకుని ఉంటారా? ఫోన్లో ఎవరైనా మాట్లాడితే చెప్పుకుంటూ ఉంటారా? ఈరోజు ఏం జరిగిందో తెలుసా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అడుగుతున్నా, చెప్పుకుని ఉంటారా? ఖచ్చితంగా చెప్తారండి. 15,000 రూపాయలు బిల్లు కావాల్సి ఉంది, కానీ 1 రూపాయి చెల్లించకుండా నా ముందున్న వ్యక్తిని నా ముందున్న వ్యక్తితో కొంచెం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త 15,000 రూపాయల సరుకులు ఫ్రీగా వచ్చేసినాయి. అబ్బా అబ్బో అబ్బో, 15,000 రూపాయలు సరుకులు నీకు ఉచితంగా వస్తే ఊరంతా చాటిస్తావే, నిత్యము నరకానికి పోవాల్సిన నువ్వు. అగ్ని ఆరని పురుగు చావని ఏడుపుతో పళ్ళు కొరుక్కునడంతో నిండిపోయిన ఆ భయంకరమైన నరక శిక్ష నుండి నువ్వు ఉచితంగా తప్పించబడి బంగారుపు వీధులున్నటువంటి పరలోకానికి నువ్వు టికెట్ పొందుకున్నావే. ఈ విషయం చెప్పవా, ఈ విషయం తెలియజేయవా? ఉచితంగా 15,000 రూపాయలు సరుకులు పొందుకుంటే దేశమంతా చెప్పాలనుకుంటున్నావే, మరి ఉచితంగా పరలోకానికి టికెట్ పొందుకుంటే? ఈ భూమి మీద ఎంత కోటేశ్వరుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత పలుకుబడి ఉన్నవాడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా, ఎంత పెద్ద పరపతి ఉన్నవాడైనా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదండి. పరలోకానికి వెళ్ళాలి అంటే బైబిల్ ప్రకారం ఒక యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మాత్రమే సాధ్యము. మరి ఆ పరలోకానికి టికెట్ పొందుకున్న నీవు, ఉచితంగా టికెట్ పొందుకున్న నీవు, మరి పరలోకాన్ని గురించి తెలియచేయకుండా ఎలా మౌనంగా ఉంటావు? ఫ్రీగా వచ్చింది ఏదైనా వస్తే అది లోకమంతా చెప్పాలని ఆశపడుతున్నావే, మరి నీకు ఫ్రీగా వచ్చిందిగా రక్షణ, ఫ్రీగానే వచ్చిందిగా క్షమాపణ? నువ్వు ఉచితంగా క్షమించబడ్డావు, ఉచితంగా రక్షణ పొందుకున్నావు, ఉచితంగా పరలోకానికి టికెట్ పొందుకున్నావు, ఉచితంగానే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నావు. మరి ఇంత మహా అద్భుతమైన బహుమానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు మౌనంగా ఎలా ఉంటావు? కల్వరి టెంపుల్ సభ్యులో నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే మౌనంగా ఉండడం సాధ్యము కాదు. ఉచితంగా 15,000 రూపాయల సరుకులు అతడు పొందుకున్నప్పుడు దాని గురించి కనిపించిన వాళ్ళందరికీ చెప్తున్నాడే. కారణం ఏమిటి? అతడు దాన్ని రుచి చూశాడు కాబట్టి. మరి నువ్వు క్షమించబడినట్లయితే, క్షమాపణ రుచి చూసినట్లయితే, రక్షణ ఆనందం రుచి చూసినట్లయితే, నిజమైన దేవునితో సహవాసాన్ని రుచి చూసినట్లయితే, నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను అనేటటువంటి నమ్మకము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎలా మౌనంగా ఉంటావు? అదే ప్రభు సెలవిస్తున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, మీరు నా మరణమును ప్రచురం చేయండి. ఎప్పటి వరకు? నేను తిరిగి వచ్చేంత వరకు. అది దేవుడు మనకిచ్చిన
బాధ్యత. కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ నశించిపోతున్న వారికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి. కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కడు తాను పొందుకున్న అనుభవిస్తున్న ఆ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ప్రేమను, దయను, దయాలుత్వమును క్రియల్లో చూపించాలి, పంచిపెట్టాలి. దేవుడు అదే చెప్తున్నాడు, మరణమును ప్రచురం చేయండి. కేవలం నాతో పాటు కలిసి భోంచేయటం కాదు, మీరు భోంచేయు ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలి? నేను మీ కొరకు వెల చెల్లించాను అని, మీ కొరకు మాత్రమే కాకుండా లోకం కొరకు కూడా వెల చెల్లించానని జ్ఞాపకం పెట్టుకొని మీరు వెళ్ళి నా మరణమును ప్రచురము చేయండి. బాధ్యత లేకుండా, విలువ లేకుండా, రక్షణ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇందులో పాలు పంచుకోవడం సాధ్యమేనా? ఎస్. ఈరోజు అనేక వేల మంది నామకార్థ క్రైస్తవులు, అనేక లక్షల మంది నామకార్థ క్రైస్తవులు ప్రభు బలలో లెక్క పత్రాలు లేకుండా పాలు పంచుకుంటున్నారు. ఎలా పడితే అలా పాలు పంచుకుంటున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. వారిలో మీరు ఉండడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ వారి జాబితాలో మీరు కూడా చేరుతున్నట్లయితే ఈరోజే ఇమీడియట్గా మీరు బయటకు వచ్చేసేయాలి. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రొట్టెను విరిచి అందరికీ అందించాడు. అప్పుడు అక్కడ 12 మంది ఉన్నారు. ఆ 12 మంది పరిశుద్ధులు అంటారా? ఆ 12 మందిలో అందరూ పరిశుద్ధులేనా? అందరూ విశ్వాసులేనా? అందరూ నిజంగా ఆత్మీయులేనా? అది పరిశీలిద్దాం రండి. ఈరోజు మీలో అనేక వేల మంది ప్రభు బలలో పాలు పంచుకోబోతున్నారు. మరి అందరూ పరిశుద్ధులా? అందరూ యోగ్యులా? అందరూ ఆత్మీయులా? అందరూ నీతిమంతులా? లేదా మనలో ఎవరైనా నీతి మాలిన జీవితం జీవిస్తూ కూడా ప్రభు బలలో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. వాక్యపు వెలుగులో రండి. 12:4 యోహాను సువార్త. యేసుక్రీస్తుతో పాటు ప్రభు బలలో పాలు పంచుకున్న వారు ఎవరు? 12 మంది శిష్యులు ఆయనతో పాటు కలిసి భోంచేశారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు ఎవరో చూద్దామండి. 12 చదువుతున్నా 3 చివరి భాగము. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎంత ప్రేమో పాపం వీడికి బీదలంటే. ఎందుకు ఈ అత్తర అమ్మి పేదవాళ్ళకి ఇవ్వలేదు? వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. 12 మంది ప్రభు బలలో పాలు పంచుకుంటున్నారు, కానీ వారిలో ఒకడు దొంగ. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా దొంగలు? మీరు అనొచ్చు, బ్రదర్ మీరు అంత సూటిగా మీలో ఎవరైనా దొంగలు ఉన్నారా అని చెప్పంటే మేము మీకు ఎలా కనిపిస్తున్నాం? గజ్జ దొంగలు గాను, బందిపొడి దొంగలు గాను, దారి కాసి కొట్టేటటువంటి దొంగలుగా కనిపిస్తున్నామో కనిపిస్తున్నావా? ఏమనుకుంటున్నారు మీరు? దయచేసి గమనించండి, దొంగల్లో చాలా రకాలు. ఆ రకాల్లో ఒక రకం చెప్పమంటారా? 3 మలాఖీ సువార్త, మలాఖీ గ్రంథము 3 అక్కడ ఒక రకం చూద్దాం రండి. దొంగల్లో చాలా రకాలు, మరి మనమే రకము చూద్దాం రండి. 3:8 చదువుతున్నాను. మలాఖీ 3:8 page 786 రైట్. మనం దొంగలమేనా కాదా? 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరు అడుగుదురు. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక మీరు దొంగతనము చేస్తున్నారు.
ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆనాడు యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉంటూ యేసుక్రీస్తు యొక్క సేవలో ఖజానాగారుడుగా ఉన్నాడు, ఖజానాదారుడుగా ఉన్నాడు, ట్రెషరర్. యేసు సేవ చేస్తున్నప్పుడు అనేక మంది దాన ధర్మాలు చేసేవాళ్ళు, కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలన్నీ కూడా యూదా ఇస్కరియోతు జాగ్రత్తగా కాపాడతాడని చెప్పి ఇచ్చారు. కానీ తాను చేసేది ఏమిటా అంటే దొంగతనం. దేవునికి ఇచ్చిన కానుకలు దొంగతనం చేయడం, ఓ దొంగ. మరి మన సంగతి ఏమిటి? బైబిల్లో ఏముందో తెలుసా? నాకు ఇవ్వవలసిన కానుక ఇవ్వని వాళ్ళు దొంగలు. నా సన్నిధికి దశమ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను తీసుకురాని వాళ్ళు దొంగలు. ప్రతి ఒక్కరు ఈరోజు ఏదో ఒక పని చేస్తున్నారు, కుటుంబ పోషణ కోసం ఏదో ఒక పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఉద్యోగం చేయడానికి దీనికి ఉద్యోగం ఇచ్చింది దేవుడు, వ్యాపారాన్ని ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీకు ఏమైతే ఇచ్చానో ఇచ్చిన దాంట్లో దశమ భాగాన్ని 10% తీసుకొచ్చి నా మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు మందిరానికి తీసుకురండి అని దేవుడు శాసించాడు. కానీ వారిలో అనేక మంది ఆ శాసనాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు దొంగలు. ఏ విషయంలో మేము దొంగతనం చేశాం అని మీరు నన్ను అడుగుతున్నారు. దశమ భాగాన్ని తీసుకొచ్చే విషయంలో మీరు దొంగతనం చేశారు. నా సన్నిధిలో ఉంచవలసిన, నా సన్నిధికి తీసుకురావలసిన కానుకలు తీసుకురాకుండా మీ సొంతానికే ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ భర్త భార్య మధ్య ఒక డిస్కషన్ అవుతుంది. ఈ వారం కొంచెం, ఈ నెల కొంచెం జీతం తక్కువగా వచ్చింది, ఏం చేయాలి, నాకు చేతులు కాళ్ళు ఆటల్లా. అప్పుడు ఆ భార్య అంటుందో, పని చేద్దామండి, ఈ నెల కొంచెం సరుకులు వాడికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కొంచెం తగ్గించిద్దాం అని అంటే వాడు అసలు మూర్ఖుడు. ఏ నెలైనా మనం తగ్గించామంటే మరుసటి నెల వాడు ఇవ్వనే ఇవ్వడు. అనవసరంగా నువ్వు నేను అందరం ఆకలికి అలమటించిపోవాలి. పోను పని చేద్దామండి, రెంట వాడికి తగ్గిద్దామా? రెంట వాడికి తగ్గిద్దామంటే ఆ మనిషి ఎప్పుడైనా కాస్త ఒక రోజు ఆలస్యంగా రెంట్ ఇస్తే వాడు ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, బెదిరించేస్తాడు, ఖాళీ చేయించేస్తానంటాడు. కాబట్టి వాడు జోలికి అస్తి వెళ్ళకూడదు. మరి పిల్లల స్కూల్ ఫీజు ఏమైనా తగ్గిద్దామా? వాళ్ళు బాగా చదువుకుంటేనే కదా వాళ్ళు ప్రయోజకులు అయ్యేది. వాడిని చదువును పనంగా పెట్టి ఆ స్కూల్లో వాడికి పరువు లేకుండా అస్తమాను ఫీజు బట్టరా అని చెప్పి అంటే ఏం బాగుంటుంది? అది కూడా వద్దు. ఇప్పుడు భార్య అంటుంది, పని చేద్దామండి, ఈ నెల దశమ భాగాన్ని ఆపేద్దామా? ఆ భర్త అన్నాడు, ప్రైజ్ ద లార్డ్. ఏంటట? ప్రైజ్ ద లార్డ్, ఇది మంచి పని, ఇది చేద్దాం. దయచేసి గమనించండి, అదే చెడ్డ పని, చేయకండి. నీకు జీతం వచ్చినప్పుడు, నీ వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? నీ ప్రాణానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ కుటుంబానికి, నీ జీవనానికి ఆధారమైనటువంటి ఆ దేవునికి ఇవ్వవలసిన కానుకను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అనేక వేల మంది యేసయ్య ఎదుట ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు అనేక వేల మందికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదేమో వెళ్ళి తీసుకురండి అని. అంటే అంద్రయ్య వెళ్ళి ఓ చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చాడు. యేసు ఆ 5 రొట్లు 2 చేపలు తన చేతిలో తీసుకొని ఏం చేశాడు తెలుసా? వాటిని ఆశీర్వదించాడు. అన్ని వేల మందిలో ఇంకెక్కడ రొట్టెలు, ఇంకెక్కడ చేపలు వాళ్ళ సంచుల్లో ఉండి ఉండవంటారా? ఖచ్చితంగా ఉండుంటాయండి. ఎవరికి వాళ్ళు దాచేసుకున్నారు, నాకెందుకు నాకెందుకు, వాళ్ళకి ఏవైతే నాకెందుకు. మరి నా సంగతి ఏమిటి? నా కడుపు సంగతి ఏమిటి? మా పిల్లల సంగతి ఏమిటి? మా కుటుంబ సంగతి ఏమిటి? ఉన్నదంతా ఇచ్చేస్తే ఏసఐకి, మరి మా సంగతి ఏమిటి అని చెప్పి చాలామంది వాళ్ళ సంచుల్లో ఆ రొట్టెలను, ద్రాక్ష రొట్టెలను, ఆ చేపలను దాచేసుకున్నారు. వినండి,
దాచేసుకున్న వారు కాదండి దీవించబడింది, యేసుక్రీస్తుకు పంచిపెట్టిన వాళ్ళే దీవించబడ్డారు. దాచబడినటువంటి రొట్టెలు కానీ చేపలు కానీ దీవించబడలేదు, కానీ యేసుక్రీస్తు చేతుల్లో పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మారినాయి. మర్చిపోకండి, దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది, దాచిపెట్టడంలో ఆశీర్వాదం లేదు. ఆ రోజు ప్రభు బలంలో పాలు పంచుకుంటున్న వాడిలో ఒకడు దొంగ. ఈరోజు ప్రభు బలంలో పాలు పంచుకుంటున్న వారిలో దొంగలు ఎవరైనా ఉన్నారా? అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఒక రకం దొంగలైతే, సంపాదించిన దానిలో దేవునికి ఇవ్వకుండా దాచుకునేవాళ్ళు 2వ రకం దొంగలు. వాళ్ళు వీళ్ళు కూడా దొంగలే. మరి మన సంగతి ఏమిటి? 2:22:3 లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. శిష్యుడే, యేసుక్రీస్తుతో పాటు భోంచేస్తున్న వారిలో ఒకడే, కానీ వాడులు ఎవరున్నారు చెప్పండి, చెప్పాలి. సాతానున్నాడు. ఒకవైపు సాతానును కలిగి ఉండి, సాతాను చేత నడిపించబడుతూ ఉండి, సాతాను చేత ప్రేరేపించబడుతూ ఉండి, సాతాను పనులు చేస్తూ ఉండి, ఎవరితో కలిసి భోంచేస్తున్నాడు తెలుసా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు కలిసి రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా సాతాను చేత ప్రేరేపించబడుతూ, అలా సాతాను చేత ప్రేరేపించబడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు, సాతాను చేత ప్రేరేపించబడి ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని మలినం చేసుకునేవాళ్ళు, సాతాను చేత ప్రేరేపించబడి ఇష్టం వచ్చినట్టుగా కళ్ళను అపవిత్రపరుచుకునేవాళ్ళు, నోటిని అపవిత్రపరుచుకునేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తుతో పాటు కలిసి భోంచేసిన వారిలో ఉన్నాడో ఎవరు? సాతాను సంబంధి. నువ్వు సాతాను సంబంధివై ఉండి, సాతానికి లోబడే వ్యక్తివై ఉండి ప్రభు బలంలో పాలు పంచుకునే ప్రయత్నము చేయొద్దు. 3:13 యోహాను సువార్త 13:13 చదవండి. యేసు అతనిని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడగనక్కర్లేదు, అతను కేవలము పవిత్రుడాయను. మీరు పవిత్రులు కానీ మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. తన్ను అప్పగించు వాణిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. యూదా ఇస్కరియోతు ఎవడో తెలుసా మీకు? ఒక అపవిత్రుడు, పవిత్రత లేనివాడు. వాడి ఆలోచనల్లో పవిత్రత లేదు, వాడు చేసే పనులలో పవిత్రత లేదు, వాడి సంపాదనలో పవిత్రత లేదు, వాడి జీవితంలోనే పవిత్రత లేదు, అయినా ప్రభు బలంలో పాలు పంచుకుంటున్నాడు. దర్జాగా ధీమాగా ఉన్నారా మన మధ్య ఎవరైనా ఈరోజు? పవిత్రత లేకుండా, శరీరంలో పరిశుద్ధత లేకుండా, తలంపులలో పరిశుద్ధత లేకుండా, మాటల్లో పరిశుద్ధత లేకుండా ప్రభు బలంలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త, అది నీకు ప్రమాదం. ప్రతివాడు తనను తాను పరిశీలించుకొని పరిశోధించుకొని ప్రభు బలంలో పాలు పంచుకోవాలి. అతడు ఓ దొంగ, అతడు ఓ సాతాను సంబంధి, అతడు ఓ అపవిత్రుడు. అంతేకాదు, యోహాను ఆరో అధ్యాయము 64వచనం చదువుతున్నాను. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో? తన్ను అప్పగింపబోవు వాడెవడో? మొదటి నుండి యేసునకు తెలియను. వీడెవడో తెలుసా మీకు? ఒక అవిశ్వాసి అయినా ప్రభు బలిలో పాలు పంచుకుంటున్నాడు. దేవుడంటే విశ్వాసం లేదు, ఆయన లోకరక్షకుడు అనే నమ్మకం లేదు, ఆయన మెస్సయ్య అనే విశ్వాసం లేదు, దేవుని చేత పంపించబడినటువంటి ఏకైక పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకుంటున్న గొర్రెపిల్ల విశ్వాసం లేదు.
ఆయన శిష్యులలో ఒకడు, ఆయన సేవకులలో ఒకడు, ప్రభు బల్లాలో పాలు పంచుకుంటున్న వారిలో ఒకడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా క్రీస్తును విశ్వసించలేదు, రక్షకునిగా అంగీకరించలేదు, ఆయన నీ పాపములను క్షమించి నేను ఒక నీతిమంతునిగా మారుస్తాడనేటటువంటి అనుభవం నీకు లేదు, అయినా ప్రభు బల్లలో పాలు పంచుకోవాలని ఆశపడుతున్నావు? జాగ్రత్త. మీ అన్నయ్య ఒకప్పుడు పాలు పంచుకున్నాడు. అన్నయ్య పేరేంటి? ఇదిగో యూదా ఇస్కరియోతు. జాగ్రత్త. వాడు చెల్లిగానో వాడు తమ్ముడుగానో ఉండొద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నాలుగు లేక ఐదు, మరణ పాత్రుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. 12 మంది గురించి యేసు అంటున్నాడు, నువ్వు నాకు అప్పగించిన వారిని నేను భద్రంగా కాపాడుకున్నాను, కానీ ఒక్కడు తప్ప. ఎవడు వాడు? నాశన పుత్రుడు. ఓ నాశన పుత్రుడు, వాడు చెప్పని కూడా నాశనాన్ని తెలియజేస్తాయి. వాడు నశించిపోయేవాడు, నరకానికి పోయేవాడు, అయినా వచ్చి ఏమి ఎరగనట్టు ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాడు. ఓ దొంగ, ఓ సాతాను సంబంధి, ఓ అపవిత్రుడు, ఓ అవిశ్వాసి, ఓ నాశన పుత్రుడు, చివరిగా ఓ నటనాకోరుడు. ఎవరట? నటనాకోరుడు. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం, కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇయ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెతుకుచుండెను. ఒకవైపు యేసే శిష్యుల్లో ఉంటాడు, ఒకవైపు యేసుక్రీస్తు సేవలో పాలు పంచుకుంటాడు, మరొక వైపు సాతానుతో ఒప్పందము చేసుకొని ఉన్నాడు. దేనికంటే? లోకరక్షకుని అమ్మేయడానికి. దేనికంటే? లోకరక్షకుని చంపేయడానికి. ఎంత దారుణం అండి. ఒకవైపు ప్రభు బలలో పాలు పంచుకుని మరోవైపు యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడండి. ఒకవైపు ప్రభు బలలో పాలు పంచుకొని మరోవైపు నువ్వు బయటికి వెళ్ళి పాపంలో జీవించిన సాతానికి చోటిచ్చిన నువ్వు ఎవరో తెలుసా? యూదా ఇస్కరియోతు యొక్క తమ్ముడివి, చెల్లివి. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభు బలలో పాలు పంచుకుంటాడు, మళ్ళీ బయటకు వెళ్ళి శత్రువులతో పాలు పంచుకుంటాడు. బయటకు వెళ్ళి అదే యేసుక్రీస్తును అమ్మేయడానికి, అదే యేసుక్రీస్తును చంపేయడానికి పన్నాగం పండుతున్న వారిలో చేతులు కలిపేస్తున్నాడు. ఎంత దారుణం అండి. ఒట్టి నటనాకోరు. యేసయ్యతో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు ఆత్మీయుడిగా కనిపిస్తాడు, మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు యేసయ్యకు వ్యతిరేకంగా అఘోరిస్తాడు, ఆలోచిస్తాడు, నిత్యమైన పనులు చేస్తాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇలాంటి యూదా ఇస్కరియోతులు? చివరికి వాడి గత ఏమైందో తెలుసా? ఇలా ఒక దొంగ, ఒక అపవిత్రుడు, ఒక అవిశ్వాసి, ఒక నాటకాల కోరుడు, ఒక అబద్ధికుడు, చివరికి ఏమయ్యాడో తెలుసా? మళ్ళీ పైపెచ్చి వచ్చి ప్రభు బలిలో పాలు పంచుకుంటున్నాడు. చివరికి ఏమయ్యాడో చూద్దాం రండి. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము వీని గత ఏమైందో చూద్దాం. 18వ వచనము, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటకి ఏమిట బయటకి వచ్చెను. ఏమయ్యాడు తెలుసా మీకు? ఉరిపోసుకొని చచ్చిపోయాడు, తన్ను తాను చంపేసుకున్నాడు. ప్రభు బల్ల ఎప్పుడు ప్రారంభించబడింది? ఎక్కడ ప్రారంభించబడింది? ఎందుకు ప్రారంభించబడింది? ఎవరితో ప్రారంభించబడింది? ఎవరు ప్రారంభించారు? ఈ విలువైన సత్యాలు మనం వింటూనే అందులో ఎవరు పాలు పంచుకోవాలి, ఎలా పాలు పంచుకోవాలి, ఎందుకు పాలు పంచుకోవాలి,
ఈ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. రెండోదిగా జ్ఞాపకం పెట్టుకోవాలి, క్రీస్తు మన కొరకు ఏ విధంగా సిలువలో మరణించాడో. అలాగే మన బాధ్యత ఏమిటో జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి. యూదా ఇస్కరియోతు పరీక్షించుకోకుండా, ఏమాత్రం లెక్క లేకుండా, ఒక దొంగగా ఉంటూ, ఒక అబద్ధికుడుగా ఉంటూ, ఒక అపవిత్రుడుగా ఉంటూ, ఒక అవిశ్వాసిగా ఉంటూ, ఓ నాశన పుత్రుడుగా ఉంటూ, ఓ నటనాకోరుగా ఉంటూ, ఏమీ ఎరగనట్టుగా వచ్చి ప్రభు బలిలో పాలు పంచుకొని ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా? తన్ను తను చంపుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు కల్వరి టెంపుల్లో, అటు కర్నూల్లో, నంబూర్లో, నా ఎదుట, బెత్లెహేమ్ హాల్లో ప్రభు బలిలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, దయచేసి యూదా ఇస్కరియోతు అడుగుజాడల్లో వెళ్ళకండి. మనల్ని మనం పరిశీలించుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం, ప్రభు బలిలో పాలు పంచుకుందాం. ప్రార్థన, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరుడ సహోదరి, యూదా ఇస్కరియోతు ఓ దొంగ, అయినా ప్రభు బలిలో పాలు పంచుకున్నాడు. వద్దయ్యా, నువ్వు బయట దొంగతనం చేసినా, ప్రభువుకి ఇవ్వవలసిన దశమ భాగాన్ని కాజేసినా, ఇద్దరికీ ఒకే పేరు, దొంగ. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దొంగగా ఉన్నట్లయితే దేవునికి చెల్లించవలసినవి చెల్లించకుండా, దశమ భాగాన్ని ఇవ్వకుండా, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగగా జీవించినట్లయితే క్షమాపణ కోరు. ప్రభువా, నాకు తెలియకే ఇలా చేశానయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను దయచేసి దొంగగా ఎంచొద్దు నాయన, నన్ను మన్నించయ్యా. దశమ భాగము ఇవ్వకపోవడము దొంగతనంతో సమానం అని చెప్పి నేను గ్రహించలేకపోయాను. మన్నించయ్యా, ఇక నుంచి నీ దృష్టిలో దొంగగా ఉండక నీకు నీ సన్నిధి తీసుకురావాల్సిన కానుకను తీసుకొస్తానయ్యా. ఓ అపవిత్రుడు, ఒకవేళ మనలో అపవిత్రత ఉన్నట్లయితే ప్రభువును అడుగుదాం, ప్రభువా అపవిత్రత నుండి నన్ను శుద్ధి చేయి. ఓ అవిశ్వాసే, మొదటి నుంచి దేవుని నమ్మిన వాడు కాదు నాయనా, నాలో అవిశ్వాసం ఉండడానికి వీల్లేదు. నాశన పాత్రుడు, నరకానికి పోయేవాడు, ప్రభు వల్ల ఎందుకు పాలు పంచుకుంటున్నాడు అయ్యా? అలాంటి జీవితం నాకు వద్దు నాయన, నేను నిత్య జీవానికి పాత్రుడిగా ఉండాలని ఆశపడుతున్నా, కనుక నన్ను కనికరించాయా. నటనా కోరు, ఆత్మీయులతో ఉన్నప్పుడు ఆత్మీయుడిగా ఉంటాడు, పరిసయ్యులతో ఉన్నప్పుడు పాపిష్టోడిగా ఉంటాడు అయ్యా. ఈ రెండు జీవితాలు నాకు వద్దు నాయన, ఒకేలా జీవించే జీవితం నాకు దయచేయి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు, నన్ను నీ రక్తములో కడిగి శుద్ధి చేసి నా ప్రాణాత్మ శరీరములను, నా నోటిని, నా కళ్ళను, నా వినికిడిని, నా చెవులను, నా శరీరాన్ని ప్రభువా నీ రక్తములో శుద్ధి చేయి. అయ్యా, మేము చేసిన ప్రతి పాపమును తప్పును క్షమించు, మన్నించు నాయన. మేము పొందుకునే కొన్ని చిన్న చిన్న ఆశీర్వాదాలని లాభాలని ఊరంతా చాటిస్తున్నామే, మరి మేము పొందుకున్న నిత్య జీవం గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నాం? నాయనా, నోరు తెరిచి నీ సాక్ష్యమిచ్చే అద్భుతమైన ఆత్మీయత మాకు దయచేయమని, ఈరోజు నీతో పాటు కలిసి ఫోన్ చేస్తున్న మమ్మలను కనికరించయ్యా. ఏ యోగ్యత లేని వారము, అర్హత లేని వారము, నీ రక్తములో నన్ను మమ్మలను ప్రభువా పరిపూర్ణంగా శుద్ధి చేసి పవిత్రపరచి నీకు అంగీకారముగా జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీ చేతిలో రొట్టె ద్రాక్షరసము తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, దీనిని భుజించున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని, క్రీస్తు యేసు శరీరం నీ కొరకు నా కొరకు ఈ విధంగా నలుగు కొట్టబడిందని
ఆయన మరణం మనకు జీవాన్ని ప్రసాదించిందని గుర్తిస్తూ గమనిస్తూ కృతజ్ఞత భావముతో ఈ రొట్టెను భుజిద్దాం. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకొని నా రక్తము వలన ఆయన కృత నిబంధన దీనిని సేవించున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును మిక్కిలి భయభక్తులతో ఆయన మరణమును పునరుద్ధానమును ప్రచురము చేయ బద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ సేవిద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ప్రభా, మీరు చెప్పిన ప్రకారమే నిత్య జీవానికి వారసులు అనే సంతోషముతో నీతో పాటు కలిసి భోంచేశాం. మా మందిరంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా నీతో పాటు కలిసి ఇక్కడను పరలోకమందును భోంచేయాలి. అటు కృప దయచేయమని సేపాటు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుడు మహిమ పరుస్తూ గట్టిగా చెప్పలు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, కృతజ్ఞత కలిగిన వారు